సహస్రాశ్రమ కాలంలో మనుషుల్ని అత్యధికంగా బాధ పెడుతూ నాశనానికి నడిపించే మరి సాతానికి ప్రియమైన పుత్రుడు ఎవరంటే క్రీస్తు విరోధి. అతని గురించి ఈరోజు మనం వినబోతున్నాం. ఎందుకంటే అతడు సాతాను యొక్క అధికారమును బలము కలిగిన వాడు. ఈ అధికారం అంట దేవుని అధికారం కాదు, సాతాను అధికారము, సాతాను యొక్క బలము కలిగి తన సాతాను బలము చేత అనేకమైన కార్యాలు ఆ ఏండ్ల శ్రమ కాలంలో చేస్తాడు. అందుకనే అతని గురించి ఈరోజు మనం వింటున్నాం. ఇక్కడ మనం చదివిన మాట ఏంటంటే, 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి వచ్చుట చూచితిని. మీరు గమనిస్తే ప్రకటన గ్రంథంలో క్రీస్తు విరోధిగా పిలువబడుతున్న మరి ఆ వ్యక్తిని గురించి ఏమని రాయబడిందంటే, మనం మొదట ఇక్కడ చూస్తున్నాము క్రీస్తు విరోధికి ఇవ్వబడిన వివిధమైన పేర్లు ఏంటంటే, క్రూర మృగం అన్నది అతని పేరే. క్రూర మృగం అని ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు అది ఎవరంటే క్రీస్తు విరోధి గురించే. క్రూర మృగం అంటే అతని స్వభావాన్ని బట్టి అతనికి ఏమని పేరెట్టారంటే ఒక క్రూరమైన ఒక మృగము. మనకు తెలుసు కదా క్రూర మృగాలు అంటే ఏంటి, సింహము, పులి, అవునా, చిరుత పులి, అన్నీ ఏంటని చెప్తాం మనం క్రూర మృగాలు. ఎందుకని అవి చాలా క్రూరంగా దాడి చేసి చంపేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వ్యక్తి కూడా అలాంటి స్వభావం కలిగిన వాడు. కనుకనే ఆ వ్యక్తికి ఏం పేరెట్టారంటే క్రూర మృగం. ఇంకా బైబిల్లో అతని గురించి రాయబడిన వివిధమైన పేర్లు ఏంటంటే, ఒకటి క్రీస్తు విరోధి, ఇంకొక పేరేంటంటే క్రూర మృగం. ఆ తర్వాత దానియేలు గ్రంథంలో అతని గురించి రాయబడినప్పుడు చిన్న కొమ్ము ఏంటంటది, చిన్న కొమ్ము. అదేవిధంగా తెసలోనిక పత్రిక 2వ పత్రికలో రాయబడినట్లయితే చూసినట్లయితే అక్కడ నాశన పాత్రులకు పాప పురుషుడు. అదేవిధంగా ఇంకొక పేరేంటంటే అతనికి ధర్మ విరోధి. ఏం పేరంట, ధర్మ విరోధి. ఇవి క్రీస్తు విరోధికున్న బైబిల్లో ఉన్న పేర్లు అన్నమాట. క్రీస్తు విరోధి, అబద్ధ క్రీస్తు, క్రూర మృగము, చిన్న కొమ్ము, నాశన పాత్రుడుకు పాప పురుషుడు, ధర్మ విరోధి, ఇవన్నీ అతని పేర్లు. ఇవన్నీ కూడా అతని పేర్లే. కాబట్టి ఈ పేర్లన్నిటిని మనం గమనిస్తున్నప్పుడు అతడు ఎక్కడెక్కడ కనిపిస్తాడో మనకి బైబిల్లో కనిపిస్తాడో తెలుస్తుంది. అతని స్వభావం ఏంటో, అతడు ఏం చేస్తాడు అన్నది కూడా మనం పరిశీలన చేసి తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నట్లయితే 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగం వస్తుంది అని ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా. అంత్య దినాల్లో ఆ 7 ఏండ్ల శ్రమకాలం అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ భూమి మీద ఉన్న ఒక 10 దేశాలు ఏమవుతాయంటే ఒకటయ్యి అవన్నీ కలిగి ఒకే ఒక ప్రభుత్వాన్ని స్థాపిస్తాయి. ఇప్పుడు ఏమవుద్ది, ఒక దేశం విడివిడిగా ఉన్నప్పుడు వేరు బలాలు వేరు, కానీ 10 దేశాలు ఒకటైతే చాలా బలం పెరుగుతుంది కదా. సైనిక పరంగా కావచ్చు, ధనం మరి ఆర్థిక పరంగా కావచ్చు, బలం పెరిగేసరికి ఏమవుద్దంటే ఆటోమేటిక్గా ప్రపంచమంతా ఆ బలం వారికి ఉంది కనుక ఆటోమేటిక్గా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఏమైపోతాయంటే అటువైపు తిరిగి అన్ని ప్రజలు కూడా అన్ని జాతుల వారు కూడా ఆ అధికారికి లేదా ఆ 10 దేశాల మీద అధికారిగా ఉన్న ఆ వ్యక్తికి ప్రపంచమంతా లోబడి ప్రపంచ రాజ్యమని అతను స్థాపించేస్తాడంట. కాబట్టి క్రూర మృగము లేదా ఈ క్రీస్తు విరోధి అనేవాడు ప్రపంచ రాజ్యాన్ని స్థాపించి, మనకు తెలుసు అతడు స్థాపించిన తర్వాత భూమి మీద భయంకరమైన కార్యాలు జరిగిస్తాడు. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, తెస్సలోనిక పత్రిక మనం చూసినట్లయితే, నేను పౌలు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు, దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనా ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. అదేవిధంగా 8వ వచనం, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును. దేవుని స్తోత్రం. తెస్సలోనిక రాసిన పత్రికలో ఏం జరిగిందంటే అక్కడ ఉన్న సమస్య ఏంటంటే, ప్రభు దినం వచ్చేసింది ఆల్రెడీ అని కొంతమంది బోధించడం ప్రారంభించారంట. అంటే ప్రభు రాకడ దినము లేదా సంఘం ఎత్తబడే పరిస్థితి వచ్చేసింది ఆల్రెడీ అనేసరికి చాలామందికి ఈ విషయం తెలియక, ఎప్పుడు ప్రభు రాకడొస్తుంది, ఎప్పుడు సంఘం పైకి వెళ్తుంది అనే విషయాలు తెలియక కంగారు పడ్డారంట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, వారికి క్లారిటీ ఇవ్వటం కోసం, ప్రభు దినం రావాలంటే ముందుగా భూమి మీద ఒక వ్యక్తి మనందరికీ బయలుపరచబడాలి. అతడు ఎవరంటే నాశన పాత్రుడుకు పాప పురుషుడు. మనం చెప్పుకున్నాం కదా అదే క్రీస్తు విరోధి అతనే. అతడు ఏం చేస్తాడంట, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుకు ఆ పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినం రాదు. అంటే యేసు ప్రభు రాకడకు మునుపు ఖచ్చితంగా ఎవరు బయటపడాలంట, ఈ క్రీస్తు విరోధి లేదా ఈ నాశన పాత్రుడు పాప పురుషుడు, ఈ ధర్మ విరోధి లేదా ఈ ప్రపంచానికి మరి దేవునికి వ్యతిరేకంగా మరి నడుచుకునే ఆ అబద్ధ క్రీస్తు ఎవడైతే ఉన్నాడో అతడు బయటపడితేనే కానీ ప్రభు దినం అనేది రాదంట. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు రాకడకి ఒక స్పష్టమైన సూచన ఏంటంటే క్రీస్తు విరోధి అనేవాడు బయటకు రావటమే. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు, పుట్టాడు, ఇంకా పుట్టలేదో మనకైతే తెలియదు, కానీ
ఖచ్చితంగా అతడు ఎక్కడైనా పుట్టుంటే యేసయ్య రాకడకు మునుపు ఖచ్చితంగా అతడు ఏం చేస్తాడంటే బయటకు వస్తాడు. యేసయ్య రాకడకు మునుపు ఖచ్చితంగా ప్రపంచ చరిత్రలోకి ఒక క్రూరమైన మృగం లాంటి ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. అతడు ఎలాంటి కార్యం చేస్తాడంటే తన్ను తాను హెచ్చించుకుంటూ తానే దేవుణ్ణని కరపరుచుకోవటం కోసం దేవుని ఆలయంలో తానే వచ్చి దేవుణ్ణని కూర్చుంటాడంట. ఆడ చేసే పని ఏంటి తెలుసా? దేవుని ఆలయంలోకి వచ్చి ఆడు కూర్చుంటాడంట, నేనే దేవుణ్ణి అని. చూసారా ఎంత భయంకరం పరిస్థితి అంటే తానే దేవుణ్ణని కూర్చునే పరిస్థితి వస్తుంట. అయితే ఒక మాట మనం గమనించాలి, ఒక అద్భుతమైన మాట కూడా పౌలు ఇక్కడ రాయటం జరిగింది. ఈరోజు ఎప్పుడైతే బయటపడతాడో పాప పురుషుడు, ఇతను ఎప్పుడైతే బయటపడతాడో అతడు దేవుడిగా తనకు తాను ప్రత్యక్షపరుచుకుంటూ నేనే దేవుణ్ణి అంటాడో. అయితే కొంతమంది చాలామంది అతని వైపు తిరుగుతారు. అయితే యేసు ప్రభు వచ్చే రాగానే జరిగే అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? ఆయన తన నోటి ఊపిరి చేత, తన ఆగమన ప్రకాశం చేత వాణ్ణి నాశనం చేస్తాడంట. వచ్చి రాగానే ఫస్ట్ భూమి మీద దేవుడు ఎవరిని నాశనం చేస్తాడంటే ఆ క్రీస్తు విరుద్ధనేనంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చి రాగానే భూమి మీద రాగానే దిగగానే తన నోటి ఊపిరి చేత ఆ క్రీస్తు విరోధిని ఎత్తి నేనే దేవుడిని అని చెప్పుకుంటూ తిరిగాడుగా అంతకాలం ఆడు ఎవరి చేతిలో చనిపోతాడంటే యేసయ్య రాగానే వాణ్ణి మొట్టమొదట చంపుతాడంట, నాశనం చేస్తాడంట. కాబట్టి ఇలాంటి వాడు ఒకడు వస్తాడు. కాబట్టి ఎందుకు వాడు గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాము అంటే మనం మోసపోకూడదు అని. దీనికోసం మోసపోకూడదని దేవుడు ముందు చెప్తాడు. ఎందుకంటే వాడు మోసం చేసేవాడు. వాడు ఎంత ఎలాంటి మోసాలు చేస్తాడంటే చాలా అద్భుతాలు, సూచిక్రియలు, మహాశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడంట. అందుకని మనం మోసపోతామని, మోసపోకూడదని ముందుగానే ప్రభు వాడు గురించి చెప్తున్నారు. ఒక వ్యక్తి గురించి ఎవరి గురించి అని ప్రభు చెప్తున్నారంటే అతడి విషయమై మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఏమంటారు కదా బైబిల్లో ఎందుకు రాబోతున్న ఈ వ్యక్తి గురించి, పోను వచ్చేసిన వ్యక్తి అయితే ఏమైనా ఆల్రెడీ ఇంతకుముందు విన్న వ్యక్తి కాదు, రాబోతున్నాడంట. రాబోతున్న వాడు గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి ముందుకంటే ప్రభు మనకు తెలియజేసిన విషయం ఏంటంటే వాడు వచ్చితే మామూలుగా ఉండదు. భూమి మీద వాడు చేసే కార్యాలు కావచ్చు, వాడు చేసి చాలా అద్భుతాలే చేస్తాడు. యేసు ప్రభు ఎలాగైతే భూమి మీద ఉన్నప్పుడు తిరుగుతూ అద్భుతాలు చేశారో వాడు కూడా సాతాను బలం చేత, అధికారం చేత అద్భుతాలు చేసుకుంటూ తిరుగుతాడు భూమి మీద. కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా వాడే దేవుడు అని నమ్మేస్తారు. అంత ఖచ్చితమైన అద్భుతాలు అని లేదా వాడు చేసే మోసాలు అలా ఉంటాయి. కాబట్టి ఇక వాటిని చూశారంటే కంటితో ఖచ్చితంగా ఇతను దేవుడే అనుకునే విధంగా చేస్తాడు. అందుకని మనందరం కూడా వాడి చేతిలో మోసపోకుండా ఉండాలని ముందుగా ప్రభు వాడి గురించి మనకి తెలియజేస్తున్నారని మాత్రం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ క్రీస్తు విరోధిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం కదా. అసలు ఆ క్రీస్తు విరోధిని గురించి బైబిల్లో అతడు ఎక్కడి నుంచి వస్తాడన్నది కూడా రాయబడింది దానియేలు గ్రంథంలో. అది కూడా త్వరగా తెలుసుకుని మనం ముందుకెళ్దాం, వాడు ఏం చేస్తాడన్నది గురించి తెలుసుకోవటం కోసం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. బబులోను రాజుకు బెల్షస్సర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతి సంక్షేపముగా వివరించి రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి అమ్మా, అందరూ కూడా ఈ మాట మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్రీస్తు విరోధి గురించి మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దానియేలు అతడు పరుండి కలగన్నాడంట. ఆ కలలో దేవుడు ఒక దృశ్యాన్ని చూపిస్తున్నాడు. అంటే రాబోతున్న క్రీస్తు విరోధి అనే వ్యక్తిని గురించి ముందుగానే దేవుడు దర్శనం ద్వారా ఆనాడే దానియేలుకి కూడా బయలుపరిచాడు. అతడు తేరు చూస్తున్నాడంట. ఆ కలలో, ఆ దర్శనంలో అతడు తేరు చూస్తుంటేగానే ఆకాశం యొక్క నలుదిక్కుల నుంచి సముద్రం మీద హోరున గాలి వీస్తుందంట. ఆ గాలి వీస్తుండడం అతను చూస్తుండగానే ఆ మహాసముద్రంలో నుంచి 4 మిక్కిలి గొప్ప జంతువులు ఆ సముద్రం నుంచి బయటకు వస్తున్నాయంట. ఎన్ని జంతువులు అంటవి చెప్పాలి, ఎన్ని బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి, ఎన్ని జంతువులు అమ్మాయి? 4 జంతువులు బయటకు వస్తున్నాయి. దాంట్లో ఒకటి ఎలాంటిదంటే సింహమును పోలినదంట. 4వ వచనం ఉంటుంది, సింహమును పోలినది, దానికి రెక్కలు ఉన్నాయంట 2. ఆ తర్వాత 2వ జంతువు ఎలాంటిది అంటే ఎలుగు బంటిని పోలినది, 5వ వచనం, ఎలుగు బంటిని పోలినది. ఆ తర్వాత 3వ జంతువు 6వ వచనం, చిరుత పులిని పోలినది, దానికి 4 రెక్కలు 4 తలలు ఉన్నాయి. ఆ తర్వాత 4వ జంతువు ఎలా ఉందంటే, పిమ్మట రాత్రిందు నాకు దర్శనము కలిగిన నేను చూచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి నాకు కనబడెను.
అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు కలది. దానికి పెద్ద ఇనుపు దంతములు, 10 కొమ్ములు ఉండెను. దేవుని స్తోత్రం. మీరు గమనించండి, 4 జంతువులు బయటకు వచ్చినాయి అంట దర్శనం చూస్తున్నాడు దానియేల్. 4 జంతువుల్లో మొదటి జంతువు ఎలాంటిదంట? సింహం కదా, సింహం. 2వ జంతువు ఎలాంటిదంటే ఎలుగుబంటి. 3వ జంతువు చిరుతపుల్లి. కానీ 4వ జంతువు గురించి వర్ణించలేదు. కారణం ఏంటంటే ఆ పై చెప్పబడిన 3 జంతువుల లక్షణాలు దీంట్లో ఉన్నాయి. సింహం కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు, చిరుతపుల్లి, అన్నీ కలగలిపిన ఒక భయంకరమైన ఆ మహాబలము కలిగిన జంతువే 4వది. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 4 జంతువులు ఏంటి అని ఆలోచన చేస్తే దానికి వాక్యమే సమాధానం చెప్తుంది. ఈ 4 జంతువులు లోకమందు ప్రభుత్వము చేయబో 4 రాజుల్ని సూచిస్తుంది అని 17వ వచనంలో రాయబడింది. ఈ 4 జంతువులు ఎవరంట? 4 జంతువులు లోకాన్ని ప్రభుత్వము చేయబోయే 4 రాజులు. దేవునికి స్తోత్రం. ఇక్కడ విషయం అర్థమవుతుంది కదా. అంటే ఈ 4 జంతువులు ఎవరంటే 4 రాజులు. ఎవరు ఈ రాజులు? ఎవరిది, ఏ రాజ్యానికి రాజులు వీళ్ళు అంటే, సింహము అనేది ఏ రాజ్యం అంటే బబులోను రాజ్యం. ఏ రాజ్యం అంటది? సింహము అనేది ఇక్కడ బబులోను రాజ్యం. బబులోను రాజ్యం తర్వాత వచ్చిన మాదియా పారసిక రాజ్యమే ఎలుగుబంటి. మాదియా పారసిక రాజ్యం తర్వాత వచ్చిన అలెగ్జాండర్ స్థాపించిన గ్రీకు సామ్రాజ్యమే చిరుతపులి. ఆ తర్వాత వీటికి భిన్నమైన 4వ జంతువే రోమా సామ్రాజ్యం. మనకు తెలుసు దానియేలు ఈ దర్శనం కలిగినప్పుడు అతడు ఏ రాజు పరిపాలన ఉన్నాడంటే బబులోను రాజు. అంటే ప్రస్తుతం అతడున్న రాజ్యం ఏంటంటే సింహం, బబులోను. అయితే అతడు చనిపోయిన తర్వాత ఇంకొక రాజ్యాలు రాబోతున్నాయని ముందుగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చే రాజ్యం పేరు చెప్తున్న ముందే చెప్తున్నాడు దేవుడు. అది మాదియా పారసిక రాజ్యం గురించి దేవుడు చెప్పాడు. ఆ మాదియా పారసిక రాజ్యం లోకాన్ని పరిపాలించిన తర్వాత అది అంతమైపోయింది. దాని తర్వాత అలెగ్జాండర్ మహాచక్రవర్తి గురించి మనందరికీ తెలుసు, చాలాసార్లు వినే ఉంటారు మీరు కూడా. అలెగ్జాండర్ ది గ్రేట్, అతడు స్థాపించిన గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది. అతడు చనిపోయిన తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యం ఏంటంటే రోమా సామ్రాజ్యం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 4వ జంతువును చూసారా, 4వ మృగము. ఆ 4వ మృగమునికి ఎన్ని కొమ్ములు ఉన్నాయంట? 10 కొమ్ములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎన్ని కొమ్ములు? 10 కొమ్ములు. నీకు మీకు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చదివినప్పుడు ఒక క్రూర మృగం బయటకు వస్తుంది, దానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయని చదువుకున్నాం. అక్కడ కూడా 10 కొమ్ములు కదా, అక్కడ 10 కొమ్ములు అని రాయబడింది. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము ఈ క్రూర మృగానికి కూడా ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. అయితే ఒక విషయం ఏంటంటే ఈ 10 కొమ్మల్ని అతడు గమనిస్తుండగాని 8వ వచనం చూద్దాం, దానియేలు 7:8, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను, దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ముల్లో 3 పెరికి వేయబడినవి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక క్లారిటీ మనకు వస్తుంది. ఏంటంటే మనం చదువుకున్నాం కదా, మీకు ముందు చెప్పాను, గుర్తుందా మీకు? క్రీస్తు విరోధకున్న పేర్లో ఒక పేరేంటి? చిన్న కొమ్ము చెప్పాను, గుర్తుందా మీకు? చిన్న కొమ్ము. ఇక్కడ చదువుతున్నారా మాట, చిన్న కొమ్మ అనే పేరు చదువుతున్నాం కదా. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. 4వ జంతువుకి 10 కొమ్ములు ఉన్నాయి. అంటే మనం ప్రకటన 13:1లో కూడా చదిచాం, ఆ జంతువు కూడా 10 కొమ్ములు ఉన్నాయి. అంటే ఏంటి 10 కొమ్ములు? 10 రాజ్యాలు లేదా 10 రాజులు. ఇవందరూ కూడా ఒకటవుతారు. అయితే ఒకటైన వీరి మధ్యలోకి మళ్ళా ఒకడు వస్తాడు, వాడే చిన్న కొమ్ము క్రీస్తు వీర. ఈ 10 మంది మొదట వస్తారు, వీడు తర్వాత వచ్చి వారిలోకి ప్రవేశిస్తాడు. నేను కూడా మీతో కలిసి ఉంటాను, నేను కూడా మీతో పాటు ప్రభుత్వం చేస్తాను, నేను మీతో ఉంటానని బయట మొదట వస్తాడు. వస్తే ఈ 10 మంది రాజులు ఏం చేస్తారంటే దాంట్లో 3 రాజులు వాడు రావడానికి వీల్లేదు అంటున్నారు. 3 ఏం చేస్తున్నారంటే వాడు రావడానికి వీల్లేదు, ఈ వ్యక్తి రావడానికి వీల్లేదని 3 వ్యతిరేకించారు. అప్పుడు ఏం చేశారు మిగిలిన వాళ్ళు అంటే ఆ 3ని మీరు పక్కన పెట్టి మీరు లేకపోతే పోంటే మాకు వాడే కావాలని వాడిని తెచ్చిపెట్టుకున్నారనమాట. ఇక్కడ జరిగింది అదే. 10 కొమ్ముల్లో 3 కొమ్ములు పోయినాయి అంటే అదే అర్థం అనమాట. మీ 3 మాకు అవసరం లేదు, మాకు ఆ వ్యక్తే కావాలి, అతడు చాలా జ్ఞానం గలవాడు, చాలా తెలివితేటలు గలవాడు, ప్రపంచాన్ని నడిపించే నాయకుడు ఆయనే అని వాళ్ళే ఏం చేస్తారంటే మీరు పోతే పోండి, మీ 3 దేశాలు పక్కెళ్ళిపోండి అని వాళ్ళని పంపించేసి వీడిని తెచ్చిపెట్టుకుంటారు. అది అక్కడ వాడి యొక్క పరిపాలనకి ప్రారంభం అనేది అక్కడ పడుతుంది. అక్కడ వాడు మొదలు పెడతాడు తన ప్రారంభాన్ని. అయితే మీరు గమనించండి, అయితే నేను చెప్తున్నాను కదా ఎక్కడి నుంచి వస్తాడని. అయితే ఇది 4వ రాజ్యము, ఏ రాజ్యం అని చెప్పుకుంటున్న 4వ జంతువు రోమా సామ్రాజ్యం కదా. కాబట్టి క్రీస్తు విరోధి అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడంటే ప్రాచీన రోమా సామ్రాజ్యములో ఉన్న 10 దేశాలు ఒకటిగా కలిసినప్పుడు అక్కడి నుంచి వస్తాడు. ప్రాచీన రోమా సామ్రాజ్యము ప్రాముఖ్యంగా ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా వివరణ ఎలా ఉంటుందంటే ఇంకొక దర్శనంలో మరింత వివరంగా దేవుడు చెప్పాడు ఎక్కడి నుంచి అతను రాబోతున్నాడు అనేది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము
రెండు మూడు వచనాలు చదివితే, నేను దర్శనం చూచుంటేని, చూచుచున్నప్పుడు నేను ఎలామను ప్రదేశ సంబంధముకు శుషాను నాకు పట్టణపు నగరంలో ఉండగా దర్శనం నాకు కలిగెను. నేను ఓలాయి అను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనం కలిగెను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది పక్కన నిలిచిండెను. దానికి రెండు కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి గనుక కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది. మీరు ఇక్కడ గమనిస్తే దానియేలు కలిగిన రెండవ దర్శనం ఏంటంటే, ఈసారి పొట్టేలు మేకపోతు దర్శనం కలిగింది. ఈసారి ఇంతకుముందేమో చిరుతపులి, ఎలుగుబంటి, సింహము ఇవి చూసాం. దానియేలుకి దేవుడు ఇంకొక దర్శనం ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనం అంటే, అతడు ఒక ఓలాయి అనే ఒక నది పక్కన ఉన్నట్టుగా దర్శనం కలిగిందంట. ఆ దర్శనంలో అతడు ఏం చూస్తున్నాడంటే, ఆ నది పక్కన ఒక పొట్టేలు నిలబడడం చూశాడు. అది రెండు కొమ్ములు కలిగింది. అది చాలా బలంగా వేగంగా పరిగెడుతూ అన్ని వైపుల పొడుస్తూ తనకిష్టం వచ్చినట్టుగా జరిగిస్తూ బలం చూపిస్తుందంట ఆ పొట్టేలు. అయితే 9వ వచనంలో అతను ఇంకొక జంతువు చూస్తున్నాడు. అదేంటంటే మేకపోతు. ఈసారి మొదట పొట్టేలు, 6వ వచనంలో ఈ మేకపోతుని మనం చూస్తే, నేను ఈ సంగతి ఆలోచించుండగా 5వ వచనం, మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరిగెలెత్తెను. దాని రెండు కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను నది పక్క నిలిచిట చూసిన రెండు కొమ్ములు గల పొట్టేమునకు సమీపంగా వచ్చి భయంకరమైన కోపంతో బలముతో దాని మీదకి ఢీకొని వచ్చాను. చూసారా, ఈ దర్శనంలో రెండు జంతువులు కనపడుతున్నాయి ఈసారి దానియేలుకి. ఒకటి పొట్టేలు, రెండోది మేకపోతు. పొట్టేలు అనగా ఏ రాజ్యం అంటే అది మాదియ పారశక రాజ్యానికి గుర్తు. మేకపోతు అనేది దేనికి గుర్తు అంటే, మాదియ పారశక రాజ్యం తర్వాత వచ్చిన రాజ్యాన్ని గురించి ఇప్పుడే మీకు చెప్పే, అలెగ్జాండర్ స్థాపించిన గ్రీకు సామ్రాజ్యం. మేకపోతే గ్రీకు సామ్రాజ్యం, పొట్టేలేమో మాదియ పారశక సామ్రాజ్యం. మీరు గమనించారా, ఆ మేకపోతు కంట ఒక కొమ్మే ఉందంట. పొట్టేలుకు రెండు కొమ్ములు ఉన్నాయి, కానీ మేకపోతుకు మాత్రం దాని రెండు కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము, పెద్ద కొమ్ము ఒకటి ఉంది, ఒక కొమ్మే ఉంది. అయితే ఏం జరిగింది, ఇదేం చేసిందంటే, ఒక కొమ్ము కలిగిన ఈ మేకపోతు చాలా వేగంగా వచ్చి ఢీ కొట్టిందంట. దీన్ని పొట్టేలను ఢీ కొట్టేసరికి పొట్టేలు కింద పడింది, దాన్ని కింద పడేసి తొక్కి నాశనం చేసేసిందంట మేకపోతు. ఆ తర్వాత అది తన బలం చూపిస్తుండగా కొంతకాలానికి మేకపోతుకున్న ఆ ఒక కొమ్ము ఇరిగిపోయింది. ఇరిగిపోయిన తర్వాత ఆ స్థానంలో మళ్ళా 4 కొమ్ములు మొలిచినాయంట. మనం ఇదంతా ఎదర మన ముందుకు చదివితే 7, 8, 9 వచనాలు చదివితే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది, 9వ 8వ వచనం చదువుదాం. ఆ మేకపోతు అత్యధికంగా బలము చూపించి వచ్చాను, అది బహుగా పుష్టినందుగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులు 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశం నలుదిక్కులకు 4 పెరిగెను. చూసారా, ఎన్ని పెరిగినాయంటే, ఒక కొమ్ము పోయాక మొదట కొమ్ము ఇరిగిపోయింది, కొమ్ము ఆ పెద్ద కొమ్ము ఇరిగిన తర్వాత 4 కొమ్ములు వచ్చినాయి. ఏంటి దీని విషయం ఏంటంటే, ఆలోచన చేయండి జాగ్రత్తగా వినండి. ఈ పెద్ద కొమ్ము ఎవరంటే, గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించిన అలెగ్జాండర్. ఎవరంట ఆయన, ఈ పెద్ద కొమ్ము ఎవరంటే, ఆ గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించిన అలెగ్జాండర్. అతడు ఇరిగిపోయింది కొమ్ము అనగా అతడు చనిపోయాడు. మనందరికీ తెలుసు చరిత్ర చెప్తే, చరిత్ర తెలియజేసే విషయం ఏంటంటే, అలెగ్జాండర్ చాలా యవన వయసులోనే 35 సంవత్సరాల లోపలనే అతడు చనిపోయాడు. కానీ ప్రపంచాన్ని అతడు ఏలిన, మరి శాసించిన, జయించిన గొప్ప రాజు అతడు. అయితే అతడు ఇరిగి, ఆ కొమ్ము ఇరిగిపోయిందంటే, అతడు చనిపోయిన తర్వాత 4 కొమ్ములు పెరిగినంటే 4 అధికారులు మరలా అతని రాజ్యంలోకి వచ్చారు. ఎవరు ఈ 4 అధికారులు అంటే, చరిత్ర చెప్పే విషయం ఏంటంటే, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అంటే అతనికి పిల్లలు లేరు, సంతానం లేరు, కనుక అతని సైన్యాధికారులకు 4 కలుస్తా రాజ్యాన్ని 4 భాగాలు చేసుకుని పనిచేసుకున్నారంట. 4 రాజ్యాలని 4 భాగాలు చేసి అతని సైన్యాధికారులు మరి పనిచేసుకున్నారు. దాంట్లో దక్షిణ భాగం అనగా ఈజిప్ట్ కేసేమో టాలమీ అనే ఒక సైన్యాధిపతి తీసుకుంటే, ఉత్తర దేశాన్ని సిరియా ఉన్న భాగాన్నేమో మరి సెల్యూకస్ అనే ఒక మరి సైన్యాధికారి తీసుకుని అక్కడ వారు రాజులైపోయారు. అంటే అలెగ్జాండర్ ఉన్నంతకాలం రాజ్యం ఒకటిగా ఉంది, కానీ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత రాజ్యం 4 భాగాలైంది. ఇది అక్షరాల చరిత్ర చెప్తున్న విషయం. అదే విషయాన్ని ఆ చరిత్ర కూడా జరగక మునిపే దేవుడు ముందుగానే చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే విషయాన్ని గురించి గ్రేకుల రాజు అంటూ మరి 11వ అధ్యాయంలో కూడా దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే చిన్న కొమ్ము అనేది ఎక్కడ మొలుస్తుంది అంటే, మీరు గమనిస్తే దానియేలు 8:9 కూడా చదువుతాం. 4 కొమ్ములు మొలిచినాయి కదా, ఒక కొమ్ములు పోయి 9వ వచనం చదివితే, ఈ కొమ్ముల్లో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచాను. దేవునికి స్తోత్రం. మరలా ఎక్కడ కనపడుతుంది, గ్రీకు రాజ్యంలో ఆ సామ్రాజ్యానికి చెందిన అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత 4 రాజులు వచ్చారు, 4 పనిచేసుకున్నారు. మళ్ళీ ఇక్కడేముంటుందంటే, ఆ 4 కొమ్ముల్లో నుంచి మళ్ళీ ఒక చిన్న కొమ్ము వస్తుంది అన్నాడు. మళ్ళీ ఇక్కడ చెప్పాను మాత్రమే మీకు, చిన్న కొమ్ము అంటే క్రీస్తు విరోధి. అంటే గ్రీకు సామ్రాజ్యం యొక్క ఉత్తర భాగానికి సంబంధించిన
ప్రాంతములో నుంచి క్రీస్తు విరోధి వస్తాడు అన్నదానికి ఇక్కడ ఒక సూచన మనకి కనిపిస్తూ ఉంది. ఉత్తర రాజు అతను అని మనకి ఇక్కడ ఇక్కడ ఈ అధ్యాయం చదివితే అర్థం కాదు, కానీ దానియేలు గ్రంథం 11 అధ్యాయం చదివినప్పుడు ఉత్తర రాజు అంటే ఉత్తర భాగం ఏంటో తెలుసా? గ్రీకు సామ్రాజ్యం ఉత్తర భాగం సిరియా, అస్సిరియా. ఒకప్పుడు అస్సిరియా, ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత అస్సిరియా రెండు భాగాలయ్యి ఇరాక్ గాను సిరియా గాను మారిపోయింది. అంటే ఒక విషయం స్పష్టమవుతుంది ఏంటంటే, ప్రాచీన రోమా సామ్రాజ్యం లేదా గ్రీకు సామ్రాజ్యపు ఉత్తర భాగంలో నుంచి ఈ క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు. మరీ ప్రాముఖ్యంగా ఇరాక్ కానీ సిరియా ప్రాంతాల్లోంచి కానీ ఇతడు వస్తాడు అనేది వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఒకడు వస్తాడు క్రీస్తు విరోధి అనేవాడు, వాడు ఎలా ఉంటాడు, వాడి స్వభావాన్ని దేవుడు చెప్పారు, వాడు ఏ ప్రాంతం నుంచి వస్తాడో దేవుడు చెప్తున్నారు, వాడు ఏం చేస్తాడో కూడా దేవుడు ముందుగా చెప్తున్నారు. ఇదంతా మీకు మొదటే చెప్పే, మనం జాగ్రత్త పడతాము, మెలకుగా ఉంటాము, మోసపోకుండా ఉంటామనే చాలా క్లియర్గా అన్ని విషయాలు దేవుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి అతడు మరి ప్రాచీన ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్న 10 రాజ్యాల్లో నుంచి పుట్టుకు వస్తాడు, బయటకు వస్తాడు. వాడు ఎలా వస్తాడో మనం చెప్పుకున్నాం కదా, 10 రాజులు ఒక రాజ్యం ఏర్పడి ఆ అధికారాన్ని ఏం చేస్తారని చెప్పుకుంటున్నాం, అధికారాన్ని కాస్త మరి ఈ క్రీస్తు విరోధి అనేవాడికి అప్పగించేస్తారు. అది కూడా ఎలా? ప్రకటన గ్రంథం 17:12-13 వచనాలు చదువుతాం. ప్రకటన 17:12-13. నీవు చూసిన ఆ 10 10 వారిది వరకు రాజ్యం పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. అదేవిధంగా 17 దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తమ సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించాను. దేవుని స్తోత్రం. ఈ వచనాలన్నీ చదివిన తర్వాత ఏమర్థమవుతుంది అంటే, ఈ 10 రాజులు ఒకటైతే ఈ 10 రాజులు కాస్త వారందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి అధికారం వాడికి ఇచ్చేస్తారంట. బహుశా ఎందుకు ఇస్తారు, ఎందుకు ఏకాభిప్రాయానికి వచ్చి ఉంటారు? ఆ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి, అతడుకున్న తెలివితేటలను బట్టి, అతడుకున్న జ్ఞానాన్ని బట్టి, అవన్నీ అతనుకున్న సామర్థ్యాన్ని చూసి వీళ్ళందరూ అనుకుంటారు కదా, ప్రపంచాన్ని పరిపాలించడానికి తగిన వ్యక్తి ఇతడే అని వారు కూడా అనుకుని ఏమంటారు తెలుసా, మనందరం కాదు, మనందరికంటే మంచి జ్ఞానము తెలివితేటలు కలిగి ప్రపంచాన్ని పరిపాలించగలిగిన మహానాయకుడు ఈయనే అని వీరందరూ ఒక అభిప్రాయానికి వచ్చి అధికారం కాస్త వాడికి అప్పగిస్తారంట. ఇది కూడా ఎలాగ జరుగుతుందంటే, అది కూడా దైవ సంకల్పం ప్రకారమే. ఎందుకంటే దేవుడే వారికి అబుద్ధి పుట్టిస్తాడంట. ఈ 10 కూడా దేవుడే, ఈ దేవుడే ఏం చేస్తాడంటే, ఆ 10 కాస్త ఒకటయ్యి అధికారం వాడికి ఇచ్చే విధంగా దేవుడే బుద్ధి పుట్టిస్తాడంట. ఎందుకంటే తన కార్యాలు కూడా చేయాలి కదా దేవుడు. అందుకనే దేవుడే వారికి బుద్ధి పుట్టిస్తే వీళ్ళు 10 కలిసి అధికారాన్ని ఏం చేస్తారంటే వాడికి అప్పగిస్తారు. వాడికి అప్పగించిన తర్వాత అప్పుడు అతడేం చేస్తాడంటే, మొదట మెల్లగా వచ్చినవాడు, చిన్న కొమ్మగా మొలిచినవాడు కాస్త తన క్రూరత్వం అంతా బయట పెట్టి ప్రపంచానికి నాశనాన్ని తీసుకుని వస్తాడు. అందుకనే కదా ప్రకటన గ్రంథం 13 అతని గురించి ఏమని రాయబడింది, అతడు క్రూర మృగం అని. అవునా కదా, ఎవరంట అతను క్రూర మృగం అంటే, క్రూర మృగం కుంటే ఆ భయంకరమైన స్వభావం కలిగిన వ్యక్తి అతను. కానీ పైకి మాత్రం ఎలా కనపడతాడు, 7 గల గ్రంథాన్ని విప్పినప్పుడు మొదట ముద్రలు చూసాం, తెల్లని గుర్రం ఎక్కినట్టుగా కనపడతాడు. అంటే లోపల స్వభావమేమో క్రూర మృగం లాంటి స్వభావము, కానీ బయటికి మాత్రం ఎలా కనపడతాడు, తెల్లని గుర్రం ఎక్కి శాంతి దూతలా కనపడతాడు. చూసారా, ఆలోచించండి. అందుకనే చాలామంది మోసపోతారు. పైకి వాడు చూపిస్తున్న శాంతి దూతలాంటి కనిపిస్తున్న రూపాన్ని చూసి ప్రజలు మోసపోతారు, కానీ వాడిలో ఉన్న క్రూరత్వం ఉంది అని మనకు దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని, దేవుడు మనమైతే పై రూపాలు చూస్తాం, వాడు తెల్లని గుర్రం ఎక్కువ వస్తున్నాడు మంచివాడే అని మనం చూస్తాం, కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే మనుషుల యొక్క పై రూపాలను చూడడం, కానీ దేవుడు హృదయాన్ని చూసేవాడు. కనుక మనం లోపల చూడలేం కనుక ముందుగానే దేవుడు వాడి యొక్క అంతరంగం ఏంటో మనకు ముందు చెప్తున్నాడు. దేవుడు వాడి స్వభావం ఏంటో, వాడు లోపల ఎలాంటి వాడో దేవుడు మనకు ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకని వాడి గురించి మనం తెలుసుకుంటూ జాగ్రత్త పడేవారుగా ఉండాలని కూడా మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఇటు పక్కనేమో 10 రాజులు ఏకీపించి అధికారం వాడికి ఇచ్చారు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటో తెలుసా, ఇటు మనుషులు ఏకీపించారు ఆడి విషయంలో, ఇంకో మరొక పక్కన సాతాను కూడా ఏకీపించి ఈ విషయంలో సాతాను తన బలాన్ని వాడికి ఇచ్చేశాడంట. ప్రకటన 13 అధ్యాయం మనం చూసాం, ఇందాక చదివాం. ప్రకటన 13:2 నేను చూసిన ఆ మృగము చిరుత పులిని పోలిండును, దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది, దానికి
ఆ ఘట సర్పము తన బలమును ఆ సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. మీకు ఇంతకుముందే చెప్పాను, ఘట సర్పం అంటే ప్రకటన గ్రంథంలో సాతాను. ఎవరంట? సాతాను. క్రూర మృగం అంటే క్రీస్తు విరోధి. ఇప్పుడు ఎవరెవరికి అధికారం ఇచ్చారు? ఘట సర్పము క్రూర మృగానికి తన బలమును తన అధికారాన్ని తన సింహాసనాన్ని కూడా ఇచ్చేశాడంట. అందుకే నేను మొదట జ్ఞాపకం చేశా, సాతానికి ప్రియమైన పుత్రుడు అని చెప్పా. సాతానికి ఎంతో ప్రియమైన కుమారుడు ఎవరో తెలుసా? ఈ క్రీస్తు విరోధి. తండ్రి అనే దేవుడు ఏ విధంగా అయితే తన సింహాసనం తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఇచ్చారు, అలాగే ఈ సాతాను కూడా తన ప్రియ కుమారుడిగా ఈ క్రీస్తు విరోధిని ఎంచుకుని తన బలమంతా, ఒక తండ్రి మీరు ఆలోచించండి, తండ్రి తన కుమారుడికి తనదున్నదంత ఇచ్చేస్తాడు లేదా? అలాగే ఇప్పుడు సాతాను కూడా ఈ క్రీస్తు విరోధికి ఒక తండ్రి లాగా వ్యవహరిస్తూ తన బలము తనకి అధికారము తన సింహాసనం అన్ని వాడికి ఇచ్చి, నీ ఇష్టంరా ఈ భూమిని ఏం చేసుకుంటావు చేసుకొని సాతాను బలమంతా వాడికి ఇస్తాడంట. అంటే ఒక పక్కన అధిక మనుషులు కూడా తమ బలం అధికారం వాడికి ఇస్తున్నారు, అటు నుంచి చూస్తే సాతాను కూడా అధికారం వీడికి ఇస్తున్నారు. ఇప్పుడు వాడి ఆడ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. మనుషులు ఇస్తున్నారు అధికారం, అటు నుంచి సాతాను ఇస్తుంటే వాడు ఎంత శక్తిగా ఉంటాడు? మనుషులు ఎవరైనా ఎదిరించగలరా వాడిని? మనుషులు ఎదిరించడానికైనా వాడి ముందు నిలబడడానికైనా సాధ్యం కాదు. అందుకనే దేవుడు ముందు చెప్తున్నాడు, క్రూర మృగం వాడు, వాడు క్రూర మృగం. ఎందుకంటే సాతాను అధికారం ఇటు నుంచి మనుషుల దగ్గర నుంచి అధికారం పొందుకొని భూమి మీద తన ఇష్టం వచ్చినట్టుగా జరిగిస్తాడంట. తన ఇష్టం ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. ఎవడు అడ్డుకునేవాడు లేడు వాడిని. ఒక్క యేసయ్య తప్ప ఆయన వచ్చి వాడిని నాశనం చేసే వరకు వాడిని అడ్డుకునేవాడు ఎవడు భూమి మీద ఉండరు. భూమి మీద ఎవరు కూడా వాడిని ఎదిరించలేరు. అంత శక్తి కలిగి పనిచేస్తాడంట వాడు వచ్చేవాడు. తన శక్తి కలిగి శక్తినంతా చూపిస్తూ భయంకరమైన క్రూరమైన కార్యాలని జరిగిస్తూ ఉంటాడు మరి ఈ క్రూర మృగం. కాబట్టి మరి దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఆ క్రూర మృగము ఒక పక్కన సాతాన్ అధికారంతో మనుషుల అధికారం పొందుకొని భయంకరం కార్యాలు జరిగేస్తాడు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? వాడుకున్న ప్రాముఖ్యమైన ఆశ, ఆ ఘట సర్పానికి కావచ్చు, ఆ క్రూర మృగానికి కావచ్చు, వారి మనసులో ఉన్న ఒక బలమైన కోరిక ఏంటో తెలుసా? మేము ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి చేత పూజించబడాలి, అది వారి కోరిక. ఇదే సందర్భం ఒకసారి మనం గమనిస్తే పరలోకంలో కూడా ఒకప్పుడు సాతాను ఉన్నప్పుడు వాడు కూడా యేసయ్యతో పాటు నాసింహాసనం కూడా ఈ దేవునితో పాటు సమానంగా ఉండాలి, నేను కూడా ఆరాధించబడాలనుకున్నప్పుడే కదా దేవుడు వాడిని అక్కడి నుంచి గింటేశాడు. వాడి కోరిక ఇంకా తీరలేదు గనక ఈ క్రూర మృగానికి అధికారం ఇచ్చి ఆ రూపంలోనైనా తన కోరికను తీర్చుకోవడానికి వాడేం చేస్తాడంటే తన బలమును వాడికిచ్చి భూమి మీద ప్రజలందరి చేత ఆరాధించబడాలి అనుకుంటాడు. ఇప్పుడు ఆరాధించబడాలంటే మనుషులు ఊరికనే ఆరాధిస్తారా? ఏదైనా ఒక బలం చూపిస్తేనే కానీ, లేదా ఏదైనా శక్తి చూపిస్తే కానీ దేవుడని నమ్మరు కదా. అందుకే నేను జరిగే విషయం ఏంటి తెలుసా? మరి జరిగే అద్భుత మరి వాడి జీవితంలో వాడు చేసే భయంకర మోసకరమైన కార్యం, మనుషులను తన వైపుకు తిప్పుకునే ఒక కార్యం ఏంటో చూద్దాం. ప్రకటన 13:3 దాని తలల్లో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండేను, అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనక భూరాజులందరూ మృగం వెంట విడుచు ఆశ్చర్యపడుచుండరి, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. చూడండి, ప్రపంచమంతా తనను దేవుడిగా పూజించాలన్నదిగా వాడు కోరిక, సాతాను కోరిక కూడా అదే కదా. ఇప్పుడు వారు ఏం చేస్తారంటే, ఒక సందర్భం వస్తుందంట. మరి బైబిల్ పండితులు చెప్తున్న ఒక మంచి విషయం ఏంటంటే, ఈ 10 రాజుల్లో ఒక 3 వ్యతిరేకిస్తారు కదా వీడిని రావటం. కాబట్టి ఆ 10 ఈ 3 మరి ఆ 10 ఆ 3 మిగిలిన వాళ్ళకి కూడా చిన్న యుద్ధం లాంటిది జరిగినప్పుడు ఈ క్రూర మృగము అనేవాడు, లేదా ఈ క్రీస్తు రేదు అనేవాడు ఆ యుద్ధంలో చనిపోతాడు అని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. ఏంటి ఆ విషయం అంటే, అతడు చనిపోతాడంట. మొదటే చనిపోతాడు. ఇప్పుడు మనం గమనిస్తే చాలా, ఇప్పుడే టెక్నాలజీ చాలా ఉంది, ఇక ఉండే కొలది టెక్నాలజీ పెరుగుతుంది. ఇక క్రీస్తు విరోధి సమయంలో టెక్నాలజీ ఇంకా బాగా ఉంటుంది కదా, అవునా కదా? ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలించే నాయకుడుగా ఉండాల్సిన ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఇప్పుడు ప్రపంచంలో అన్ని టీవీల్లో చూపిస్తారు లేదా? అన్ని టీవీల్లో ప్రపంచ నాయకుడు చనిపోయాడని అందరూ కూడా ఆ టీవీల్లో గమనిస్తూ చూపిస్తూ ఉన్నప్పుడు, అతని సమాధి కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు ఒక జరిగే భయంకరమైన కార్యం ఏంటంటే, 17 చెప్పినట్టుగా అగాధ జలములలో నుంచి ఒక భయంకరమైన దురాత్మ వాళ్ళు ఆ క్రీస్తు విరోధి శరీరంలో ప్రవేశించి చనిపోయి చాలా కాలము చాలా గంటలు గడిచిన తర్వాత ఉన్నట్టుండి అతడు లేచి కూర్చుంటాడని ఒక అభిప్రాయం ఉంది. బహుశా ఇది నిజం కావచ్చు. ఎందుకంటే సాతాను, ఏది క్రూర మృగం అనేవాడు, అన్ని విషయాల్లో కూడా యేసు క్రీస్తుకి సమానంగా ఉండే విధంగా అన్ని పనులు చేస్తూ ఉంటాడు. అందుకనే మీరు యేసు ప్రభు ఈ భూమి మీద 3.5 పరిచయం చేస్తే వాడు కూడా ఈ భూమి మీద 3.5 బహుభయంకరంగా పనిచేస్తాడు.
యేసు ప్రభు ఎలాగ అద్భుతాలు చేశాడో వాడు కూడా అద్భుతాలు చేస్తాడు. ఆఖరికి యేసు ప్రభు ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచాడో, నేను కూడా మరణించి తిరిగి లేచాను, నేను దేవుడు అని చెప్పుకోవడం కోసం వాడు కూడా అలాంటి మాయ చేయబోతున్నాడు ప్రజల్ని. నిజంగా వాడు చనిపోయి బ్రతికిన వాడు కాదు, కానీ మరణించాడు, కానీ వాడిలోకి మరొక దురాత్మ ప్రవేశించి వాడు తిరిగి బ్రతికినట్టుగా భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఒక భ్రమ, ఒక మాయ కలిగిస్తాడు అని ఒక అభిప్రాయం ఉంది. అయితే ఏం జరుగుతుంది, నిజంగానే అతడు చనిపోయిన తర్వాత అతనిలోకి దురాత్మ ప్రవేశించగానే అతడు లేచి కూర్చుంటాడు. ఇప్పుడు ఏమవుద్ది, ప్రపంచం అంతా ఒక్కసారి ఉలిక్కి పడుద్ది. ఏమని, అతడు చనిపోయినట్టు డాక్టర్లు కూడా రిపోర్ట్ ఇచ్చేశారు, చచ్చిపోయాడని అందరు కూడా డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు, అతడు చనిపోయాడు ఇలా పలానా సమయం చనిపోయాడని క్లా మరి ఒక విషయం చెప్పేశారు. చనిపోయాడు చాలా గంటలు అయిపోయింది అని స్పష్టమైన తర్వాత అతను తిరిగి బ్రతికితే ఎలా ఉంటుంది భూమి మీద ప్రజలకి, దేవుడిని కొలవరాపుడిక కొలవరంటారా, ఏమైనా చెప్తారా, కొలుతారంట లేదరా. చనిపోయిన తర్వాత తిరిగి లేచాడని ఒకప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడో మరి లేదో మాకు తెలియదు, కానీ మా కళ్ళు ఎదురుగానే తిరిగి లేచాడు, ఎదురే దేవుడు అంటారు అప్పుడు ప్రజలు. మా కళ్ళు ఎదురుగానే చూస్తున్నాం, మేము టీవీలో చూస్తుండే, కానీ అతడు తిరిగి లేచి కూర్చున్నాడు, ఇతడే దేవుడు అని ప్రపంచం అంతా. అందుకని ఇక్కడ చూసినట్లయితే అతనికి చావు దెబ్బ తగిలింది అని రాయబడింది. ఏ దెబ్బ అంట, అతనికి చావు దెబ్బ తగిలింది. చావు దెబ్బ తగిలిన తర్వాత అది మానిపోయింది కనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుతున్నారు అని రాయబడింది. అదేంటి, మీకు ఒక మాట గమనించండి, ఏమంటున్నారా, నీకు ఏదైనా దెబ్బ తగిలి మానిపోతే ఆశ్చర్యమేముంది, అవునా కదా. ఇప్పుడు నీకు ఏదైనా గాయమైంది, గాయమై మానిపోతే ఆశ్చర్యమేముంది. ఇక్కడ విషయం మనం గమనిస్తే ఆ చావు దెబ్బ తగిలిన తర్వాత, ఆ చావు దెబ్బ మానిపోయిన తర్వాత భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపడి వాడు వెనకాల వెళ్ళారంట. ఇప్పుడు నాకు ఏదైనా తలకి దెబ్బ తగిలింది, కోమ వారికి వెళ్ళాం, బ్రతికి వచ్చారనుకో, భూమి మీద ప్రజలందరూ నాతో పాటు వస్తారా? మరి అయితే ఇది సంఘటన కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుగా ఉందా లేదు. ఇక్కడ భూమి మీద ప్రజలందరూ కూడా వాడి వైపు తిరుగుతూ ఆశ్చర్యపడుతూ వాడు వెనకాల పడి అదేవిధంగా అతనికి అధికారం ఇచ్చిన ఘట సర్పాన్ని నమస్కరిస్తున్నారంటే ఇది సాధారణమైన జరిగిన విషయం కాదు. అంటే ఖచ్చితంగా అతడు చనిపోయి తిరిగి లేచాను అని ప్రజల్ని అందరినీ కూడా మాయ చేస్తున్నాడు, మాయ చేస్తాడు. యేసు ప్రభు ఏ విధంగా అయితే మూడో రోజున తిరిగి లేచాడో వాడు కూడా, నేను కూడా మరణించి తిరిగి లేచాను, నేనే దేవుణ్ణి, నన్ను పూజించండి అంటే ప్రపంచమంతా వాడు చెప్పక మునిపి ఆశ్చర్యపడుతూ వాడు వెనకాల పడి ఇతనే దేవుడని ఇక ప్రతి వాడు కూడా వాడిని పూజించడం ప్రారంభిస్తారు ఆ కాలంలో. అప్పుడేమవుద్ది, నిజమైన దేవుణ్ణి ఆరాధించకుండా ఈ మాయ చేసి మోసం చేసిన ఈ క్రూర మృగాన్ని ఏం చేస్తారంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఆరాధిస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటో తెలుసా, వీడి విధంగా చావు దెబ్బ తగిలి 14వ వచనంలో ఏమంటుంది అంటే, పైనేమో 3వ వచనంలో చావు దెబ్బ అని ఉంటుంది, 14వ వచనంలో కత్తి దెబ్బ తగిలింది అంటది రాయబడి ఉంటుంది. కత్తి వా దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగను ప్రతిమ చేయవాలని అది బూనవాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచనల వలన బూనవాసులను మోసపుచ్చుచున్నది. ఇంకొక విషయం ఏంటంటే, ఒక పక్కన క్రీస్తు విరోధి అనేవాడు, ఒక పక్కన నేనే దేవుడని అద్భుతాలని చేస్తూ ఉంటాడు, అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఎలాంటి అద్భుతాలు చేస్తాడంటే, మళ్ళీ ఒకసారి తెస్సలోనిక పత్రికకి వెళ్ళండి, విషయం మనం క్లారిటీగా ఉండాలంటే ఒకసారి తెస్సలోనిక పత్రికకి వెళ్దాం. తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే 3వ లైన్ నుంచి చదుద్దాం, వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి దేవుడు వానికి పంపుచున్నాడు. ఒక విషయం ఏంటో తెలుసా, అధికారం ఇచ్చింది, అధికారం ఇచ్చే విధంగా చేసింది దేవుడే, మీరు గమనించాలి. వాడు ప్రజల్ని మోసం చేసే విధంగా కూడా వాడికి అధికారం ఇచ్చింది కూడా దేవుడే. అదేంటి, దేవుడు వాడికి అధికారం ఇవ్వటం ఏంటి అంటే, ఒక విషయం మీరు గమనించండి, ఎందుకు దేవుడు అధికారం ఇచ్చాడు వాడికంటే, సత్యమునందు నమ్మక ఉంచకుండా దుర్నీతిని ప్రేమించేవాడే ఎవరో వారికి శిక్ష విధించడం కోసమే దేవుడు వారికి అధికారం ఇచ్చాడంట. ఇప్పుడు వీడు దుర్నీతి పరుడు, మనం చదువుకున్న వీడు ధర్మ విరోధి, పాప పురుషుడు, అవునా కదా, క్రూర మృగం. ఇప్పుడు వీడికి అధికారం ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, వీడు వచ్చి అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ మహాశ్చర్యకార్యాలు జరిగిస్తూ సాతాను బలం చేత మనుషుల్ని తను పూజించే విధంగా అన్ని అద్భుతాలు చేస్తుంటే, నిజమైన క్రైస్తవులు అయితే, సత్యాన్ని నమ్మిన వాళ్ళైతే వాడు జోలికి పోరు, వాడిని దేవుడిని నమ్మరు. ఒక విషయం అర్థమవుతుందా,
సత్యము నమ్మిన వాళ్ళైతే వాడు దేవుడని నమ్మరు, కానీ నిలిచిన వారేమో ఎన్ని అద్భుతాలు చేసినా వాడు మోసగాడు అన్న విషయం వాళ్ళకి తెలుస్తారు. కానీ దుర్నీతి పరులకేమో నిజంగా వాడే దేవుడు అన్నట్టుగా వాడు వెనకాల పడతాడు. అంటే సత్యమును నందు ఎవరు నిలిచుంటారు, అసత్యంలోకి ఎవరు వెళ్తారు అనేది వేరు చేయడం కోసం దేవుడు వాడిని కూడా వాడుకుంటున్నారు. ఆ కాలంలో దేవుడు వాడిని కూడా వాడుకుంటారు. కాబట్టి వాడు వచ్చి అద్భుతాలు చేస్తాడు, మోసకరమైన కార్యాలు చేస్తాడు. ఏ విధంగా తన కార్యాలను జరిపిస్తున్నప్పుడు భూమి మీద ప్రజలందరూ కూడా మనం చదివాం ప్రకటన 13లో, ఆశ్చర్యపడుతూ వాడు మోసాలు చూసి ఆశ్చర్యపడుతూ వాడు చేసే మాయలు చూసి ఆశ్చర్యపడతారంటే వీళ్ళందరూ ఎవరో తెలుసా, దుర్నీతి పరులు కాబట్టి దుర్నీతిని ప్రేమించేవారు కనుక ఆశ్చర్యపడి వాడు వెనకాల వెళ్తారు. భూజనులందరూ అంటే భూమి మీద ఆ కాలంలో దుర్నీతిని ప్రేమించి సత్యమును నమ్మని వారు ఎక్కువ కాలం ఎక్కువ మంది ఉంటారు అనేది విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. అంటే ఉండే కొలది ఏమైపోద్ది, సత్యం అనేది తగ్గిపోతుంటుంది, అసత్యానికి విలువ అనేది భూమి మీద పెరుగుతుంది. అందుకని యేసు ప్రభు తన రాకడ గురించి చెప్పినప్పుడు అనేకుల్లో ప్రేమ చల్లారిపోద్ది, అక్రమం అనేది విస్తరిస్తుంది అన్న. నా రాకడకు వచ్చేసరికి, నేను వచ్చేసరికి భూమి మీద ఏముంటుంది తెలుసా, ప్రేమ తగ్గిపోతుంది, అక్రమం పెరిగిపోతుంది అన్న. అదే జరుగుతుంది. అందుకని అక్రమం పెరిగిపోయినప్పుడు అక్రమం చేసే వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, వాడు చేసే మోసాలకి వాడి వైపుకి తిరుగుతారు. తన కుయుక్తి చేత వాడు ఏం చేస్తాడంటే మోసం చేస్తూ ఉంటాడు, మోసపు మాటలు చెప్తుంటాడు, అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఇలా అద్భుతాలు చేస్తున్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చనిపోయి తిరిగి లేచినట్టుగా కూడా ఒక మాయ చేస్తాడు భూమి మీద. చనిపోయి తిరిగి లేచినట్టుగా కూడా ప్రజల్ని మాయ చేసినప్పుడు అప్పుడు కూడా దుర్నీతి పరులందరూ ఇది నిజమేనేమో అనుకుని, ఇతను నిజంగా తిరిగి లేచాడు, ఇతడే దేవుడు అనుకుని నమ్మేస్తారు. ఈలోపు జరిగే విషయం ఏంటంటే, ఒక పక్కన వీడు అద్భుతాలు చేస్తూ వీడు కూడా ప్రజల్ని మోసం చేస్తుంటే వీడికి తగ్గ ఇంకొక వీడికి జోడవుతాడు ఇంకొకటి మోసగాడు. వాడెవడంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తిని చూస్తుంది, ఇంకొక క్రూర మృగం. ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకరు కాదు. ప్రకటన 13:11, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చుట చూచితిని అన్నాడు. ఎవరంట, భూమిలో నుంచి అంట, భూమిలో నుంచి వచ్చిందంట క్రూర మృగం. మరి మొదట వచ్చిన క్రూర మృగం ఎక్కడొచ్చింది చూసారా మీరు, 13:1 క్రూర మృగం సముద్రంలో నుండి పైకి వచ్చిందని రాయబడింది కదా. మరి అదే 13:11 ఏమనుంది, ఇక్కడ క్రూరం ఎక్కడి నుంచి వచ్చిందంట, భూమిలో నుంచి అంట. ఇక్కడ కూడా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, సముద్రము అంటే ప్రకటన కానీ ఇక్కడ రాయబడిన సముద్రము అంటే ఇస్రాయేల్ ప్రజలు కాకుండా మిగిలిన ప్రజలు అని అర్థం, భూమి అంటే ఇస్రాయేల్ ప్రజలు అని అర్థం. అర్థమవుతుందా, అంటే క్రూర మృగం అనేవాడు వేరే బయట నుంచి వస్తాడు, అయితే ఇంకొక క్రూర మృగం వస్తాడు, వాడు కూడా ఇలాంటి వాడే, వాడు కూడా సాతాన బలం కలిగిన వాడే. అయితే అతడు అబద్ధ ప్రవక్త, అతను ఎవరంటే అబద్ధ ప్రవక్త. ఆ క్రూర మృగం ఎవరంటే అబద్ధ ప్రవక్త. అతను ఎక్కడి నుంచి వస్తాడంటే భూమిలో నుంచి, అంటే ఇస్రాయేల్ ప్రజల నుంచి వస్తాడు. అంటే ఒక పక్కన వీడు అద్భుతాలు చేస్తూ మరణాన్ని తిరిగి లేచినట్టుగా మొత్తం అందరినీ మాయ చేస్తుండగానే ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల్లో ఏం జరుగుతుందంటే ఒక ప్రవక్త అని చెప్పుకుంటూ ఒకడు బయటకు వస్తాడు. వాడు నేను ప్రవక్తని, అయితే కావాలితే మీరే చూడండి దేవుడు నన్ను పంపాడని ఉన్నట్టుండి ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడంట. ఏం చేస్తాడు, ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడు. పాత నిబంధనలో అగ్ని కురిపించిన ప్రవక్త ఉన్నాడు ఏలియా. ఏలియా ప్రవక్త అగ్ని కురిపించాడు, ప్రార్థన చేయగానే దేవుడు అగ్ని కురిపించాడు. ఇప్పుడు ఇతను కూడా ఏం చేస్తాడంటే ఇతను కూడా సాతాను బలం చేత ఉన్న అందరి ప్రజల ముందు అగ్ని దిగి వచ్చే విధంగా చేస్తాడంట తన సాతాను శక్తి చేత. ఏమైంది, మనం చెప్పుకున్నాం దేవుడు అధికారం లేకపోతే ఏది జరగదు కదా. వాడికి కూడా దేవుడే అధికారం ఇచ్చాడు, ఎవడు సత్యముందు నిల్చుంటాడో ఎవడు దుర్నీతి వెళ్ళిపోతాడో దేవుడు మరి వాడికి కూడా అధికారం ఇచ్చేసాడు అక్కడ. అప్పుడు వాడు కూడా ఏం చేస్తాడంటే తన సాతాను శక్తి చేత అగ్ని కురిపిస్తే ఇప్పుడు ప్రజలు కూడా ఏం చేశారు, ఇప్పుడు ఇస్రాయల్ ప్రజల్లో కూడా ఏమైపోతారు తెలుస్తే వాళ్ళు కూడా కన్ఫ్యూజన్, నిజమే ఇతడు ఏలియా లాంటి ప్రవక్తే, ఎందుకంటే ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చాడు, ఇతడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఇతను నిజంగా దేవుడు పంపిన ప్రవక్త కాకపోతే ఇంకెవరితనో అని అలా అనుకుంటారు. అప్పుడు నిజంగానే ఇతడు దేవుడు పంపిన ప్రవక్తే అని అతను నమ్మిన వెంటనే ఇతడు ఏం చేస్తాడు తెలుసా, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రవక్త నేను నమ్ముతున్నామని ప్రజలు అనగానే వాడు వెంటనే చేసిన పని ఏంటో తెలుసా, మరి ప్రకటన గ్రంథం 13:14 వాడు చేసే పని ఏంటంటే, కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగానికి ప్రతిమ చెయ్యండి అని భూనివాసులందరినీ చెప్తూ మరి భూనివాసులందరినీ మోసపుచ్చుతూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది, ఇప్పుడు నిజంగా నువ్వు దేవుని ప్రవక్తవే అని ప్రజలు నమ్ముతుంటారు కదా, అందరూ కూడా వీడి మాట కూడా వింటారు. ఒక పక్కన క్రూర మృగం ఉంటాడు, వాడు తన కార్యం చేస్తూ నేను దేవుణ్ణి అంటాడు వాడు, ఆ దేవుడు ప్రవక్త నేనంటాడు వీడు అనమాట. ఇతడు ఏం చేస్తాడంటే అది అతనే దేవుడు, ఆ క్రూర మృగమే దేవుడు. చూశారు కదా మీరే, చనిపోయి తిరిగి లేచాడు, అతడు అద్భుతాలు చేస్తాడు మీరే చూస్తున్నారు కదా టీవీల్లో, రోజు ప్రసారం అవుతూనే చూస్తున్నారు కదా అని ప్రజల్ని ఏం చేస్తాడంటే ఇక మోసపరిచి, ఒక పక్కనే వీడు మాట నమ్మాలంటే మరి వీడు కూడా తన శక్తి కనపరచాలి కదా, అందుకని అగ్ని కురిపిస్తూ ఉంటాడు. వీడు అద్భుతాలు చేస్తాడు, వాడు అద్భుతాలు చేసి వీడేం చేస్తాడంటే ఈ అబద్ధ ప్రవక్త అతడే దేవుడు,
యేసయ్య కాదు దేవుడు, అతడు దేవుడు. మీ అందరి ముందు ప్రత్యక్షమైన ప్రత్యక్ష దైవం అతడే. కాబట్టి మీరందరూ కూడా, భూనివాసులారా, ప్రజలారా, మీరందరూ కూడా ఆ క్రూర మృగానికి ప్రతిమను చేయండి, విగ్రహాలు చేసి ఆయనకు నమస్కరించుకోండి. మీలల్లో ప్రతి ఇంటిలో కూడా ఆయన బొమ్మ పెట్టుకోండి, ప్రతి ఇంటిలో కూడా ఆయన విగ్రహం పెట్టుకుని ప్రతి దినము ఆయన పూజించండి, ఆయనే మీ దేవుడు అంటూ వాడేం చేస్తాడంటే ఇక ప్రజల్ని మోసం చేస్తాడు. ఇప్పుడు ప్రజలు ఏమైపోతారు? వాడు అద్భుతాలు చేస్తున్నాడు, ఈ మాటలు చెప్పాడు, వీడు అద్భుతాలు చేస్తున్నప్పుడు నమ్మకేం చేస్తారు? సత్యము కలిగిన వారు నమ్మరు, కానీ దుర్నీతి పరులు ఎక్కువ ఉంటారు. కనుక వాళ్ళందరూ ఏం చేస్తారు? ఖచ్చితంగా నమ్మి వాడు బొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజించడం ప్రారంభిస్తాడు. వాడు బొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజించడం ప్రారంభిస్తాడు. ఏం జరుగుద్ది అంటే 15వ వచనం, ఇదే 13:15, మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారము ఇవ్వబడిన. వీడు చేసే అద్భుతాలు మామూలుగా ఉండవండి, మామూలుగా కాదంట. ఎలాగో తెలుసా? ఆ మృగం యొక్క ప్రతిమ చేసుకోమంటాడు కదా, ప్రజలందరూ ప్రతిమ చేసుకుని బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే బొమ్మ మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఇక ఎలా నమ్మకుంటారుగా, ఏమన్నా నమ్ముతారు లేదా? ఇక బొమ్మది ఇంట్లో తీసుకొచ్చి పెట్టి ఆ విగ్రహం పెట్టినప్పుడు, ఆ క్రీస్తు ఈరోజు ఈయనే దేవుడిని పెట్టినప్పుడు ఆయన బొమ్మే మాట్లాడుతుంది అంటే, ఆ బొమ్మే మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఖచ్చితంగా నమ్మరు. ఆ దైవశక్తి కాకపోతే ఏంటి? ఆ ప్రత్యక్ష దైవమే ఈ విగ్రహంలో కూడా తన శక్తిని పంపించి మాతో మాట్లాడుతున్నాడు, ఆయనే నిజమైన దేవుడు. ఓ పక్కన ఆడ అద్భుతాలు చేస్తుంటే ఈవిడ విగ్రహం కూడా ఇక్కడ ఇంట్లో మాట్లాడుతూ ఉంటే ఇక ప్రజలందరూ కూడా నమ్ముతారు, నమ్మరా? నమ్మరంటారా? ఖచ్చితంగా నమ్ముతారు. బొమ్మ మాట్లాడుతుంది, దేవుడు కాదంటే ఏంటి? దేవుడు కాకపోతే ఈ బొమ్మ ఎలా మాట్లాడుతుంది అంటారు మనం ఏమైనా అడిగితే, ఉంటారు కదా. ఆయన దేవుడు కాకపోతే ఆయన బొమ్మ ఎలా మాట్లాడుతుంది ఇక్కడ? ఆయన దేవుడు కాకపోతే ఆయన బొమ్మ మనకు ఎలా సమాధానం చెప్తుంది అని చెప్పి ఇక ప్రజలు ఇక సత్యాన్ని గురించి ఇక ఆలోచన చెయ్యరు. ఇది మోసమో, ఇది సాతాను పన్నాగమని ఎవడు నమ్మడిక, ఇతడే దేవుడు అని ఇక నమ్మి అందరూ కూడా ప్రతిమ మాట్లాడుతూ ఉంటే దానికి నమస్కారం చేస్తూ ఉంటారంట. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఆ ప్రతిమకు నమస్కారము చేయని వారిని ఏం చేస్తా తెలుసా? వాడు ఏం చేస్తాడు తెలుసా? చంపేస్తాడంట. ఆ ప్రతిమకి ఎవడైనా నమస్కారం చేయకపోతే, మనం చెప్పుకున్నాం కదా వాడు ఎవడో క్రూరమృగం కదా, క్రూరమృగం ఏమైనా కుదిరంగా ఉంటాడాడు? నా విగ్రహం పెట్టుకొని పూజించండి, నేనే దేవుణ్ణి, ఇంకెవడైనా నా విగ్రహం పెట్టుకుని నాకు పూజించకపోతే వాడు చస్తాడు అంటాడు. ఇక వాడు ఏం చేస్తాడంటే, ఎవడైనా పూజించకపోతే, నా విగ్రహానికి నమస్కరించకపోతే వాడిని చంపుతానని చాలామందిని చంపేస్తాడు కూడా, దేవుని పిల్లల్ని. ఈ సంఘటన నేను వింటున్నప్పుడు పాత నిబంధనల కాలంలో ఒక విషయం మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. షడ్రక మిషక అభ్యజ్ఞగోలు కూడా ఏం చేశారు? నెబుకద్నెజర్ ఒక విగ్రహం నిలబెట్టి ఖచ్చితంగా మీరందరూ దీనికి నమస్కరించాల్సిందే, నమస్కరింపకపోతే అగ్నిలో వేస్తానన్నాడా లేదా? వేస్తానంటే షడ్రక మిషక అభ్యర్థులు ఏమన్నారంటే, మేము మొక్కము, మేము దేవునికే మొక్కుతాము, నువ్వు నిలబెట్టిన బొమ్మకి మేము మొక్కము, నువ్వు చంపినా పర్లా, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మా దేవుడు రక్షించకపోయినా పర్లా, కాలు చచ్చిపోతాం, కానీ ఈ విగ్రహానికి మాత్రమే మొక్కము అంటారు. ఇప్పుడు ఆ కాలంలో నెబుకద్నెజరు రాబోతున్న క్రీస్తు ఈరోజుకు ఒక సూచన లాంటి వాడు అనమాట. అంటే నెబుకద్నెజర్ ఎలాగైతే ఆ రాజ్యంలో చేశాడో, ఈ రాబోతున్న క్రీస్తు ఈరోజు భూమి మీద అంతటా చేస్తాడు. విగ్రహానికి నమస్కరించండి, నా బొమ్మకి, నా విగ్రహానికి నమస్కారం చేయండి, నా విగ్రహాన్ని పూజించండి, ఆరాధించండి, లేదా చేస్తారంటాడు. అప్పుడు ఏం చేస్తారు చాలామంది? ప్రాణం మీద ఆశతో, ఈ భూమి మీద స్వల్పకాలమైన ఈ బ్రతుకు కోసం ఆశపడిన వాళ్ళు ఏం చేస్తారంటే వాడికి నమస్కరిస్తారు. కానీ కొంతమంది దేవుని పిల్లలు మాత్రం షడ్రక మిషక అభ్యర్థులేగా మేము మొక్కమని కరాఖండికి నిలబడతారు, వారు చంపబడతారు, చంపబడతారు, హతసాక్షులు అవుతారు. కానీ ఈ భూమి మీద చంపబడిన పరలోకంలో మాత్రం ఆయన సన్నిధిలో మాత్రం నిత్యమూర ఆనందిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, వీడు ఈ విధంగా మోసం చేస్తూ ఉంటాడు, మరి వాడు ప్రతిమ మాట్లాడుతూ ఉంటుంది, ఇలా మాట్లాడుతూ ఉంటుంది, ఇంకొక రూల్ పెడతాడు మళ్ళీ వాడు వచ్చి. కానీ ఇంకో రూల్ ఏంటి తెలుసా? ఇక నుంచి ఈ ఇక నుంచి ఎవరైనా ఏమైనా కొనాలన్నా అమ్మాలన్నా 666 అనే ఒక ముద్ర మీ నొసల మీద కానీ మీ కుడి చేతి మీద కానీ వేయించుకోవాలి. అది ఎవరైతే వేయించుకుంటారో వారు మాత్రమే ఇక నుంచి కొనటానికైనా అమ్మటానికైనా వారికి అధికారం ఉంటుంది. ఈ ముద్రలు లేని వాడికి ఏమీ కూడా లభించవు, ఎవరు ఏమీ ఇవ్వరు అంటారు. ఇక ప్రపంచం నుండి ప్రజలందరూ వణికిపోతూ, కొంతమందికి అది సంతోషకరంగానే ఉంటుంది కొంతమందికి, కానీ దేవుని పిల్లలకైతే అది ఇష్టం ఉండదు. ఇక నుంచి మరి తప్పదుగా తినాలంటే బ్రతకాలంటే తినాలి కాబట్టి, తినాలంటే మనం ఏదైనా కొనుక్కోవాలి కాబట్టి, కొనుక్కోవాలంటే మనకి 666 ముద్ర ఉండాలి కాబట్టి ఏం చేస్తారంటే, చాలామంది చాలా సులువుగా ఆ 600 ముద్ర నుసిటి మీద కానీ
కుడి చేతి మీద కానీ వేస్తాడంట. ఎక్కడంట వాడు ప్రత్యేకంగా వేసేది? అది కూడా దేవుడే చెప్పాడు. నొసటి మీద కానీ కుడి చేతి మీద కానీ వేస్తాడంట. ఈ ముద్ర కనుక నీకుంటేనే ఏమవుతుందంటే, నువ్వు ఏ షాప్కి వెళ్ళినా నీకు ఇస్తారు, ఏ షాప్కి వెళ్ళినా ఇస్తారు, లేదా ఒక ఉల్లిపాయ కూడా నీకు ఇవ్వరు. అదవుతుందా? ఒక గ్లాసుడు బియ్యం కూడా నీకు ఇవ్వరు, ఒక ముద్దన్నం కూడా ఎవడు నీకు ఇవ్వడు. ఇక ఇది ఉంటేనే లేకపోతే ఎవడికి అవకాశం లేదంటారు. అప్పుడేమవుద్ది? ప్రపంచమంతా కూడా ఇక చాలామంది అప్పుడే దుర్నీతి పొరలు ఎక్కువ ఉంటారని చెప్పుకున్నాం కదా, అప్పటికే చాలా వైపు వాడు అడుగు తిరిగిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇక లైన్లో నిలబడి ముద్ర గుద్దించుకుంటారు. నేను నొసటి మీద కుడి చేతి మీద ముద్ర వేయించుకుంటారు. ఇక అంతే. ఇక అప్పటి నుంచి ఇక వాళ్ళు పూర్తిగా ఏమైపోయారో తెలుసా? ముద్రించబడటం అంటే ఏంటి చెప్పాను మీకు పోయిన వారం, మీకు జ్ఞాపకం చేశాను. మనం రక్షించబడిన తర్వాత దేవుడు తన ఆత్మచేత మనల్ని ముద్రిస్తాడు. ముద్రించబడటం అంటే దాని అర్థం ఏంటంటే ఇక నేను దేవునికి చెందినవాడిని అని అర్థం. ఇప్పుడు సాతాను వాడు ముద్రేశాడు 666 అంటే ఇక దాని అర్థం ఏంటి తెలుసా? ఇక నుంచి వాడు ఎవడంటే నా వశము, ఇక నుంచి వాడు నా వాడు అని సాతానికి నిన్ను నీవు అప్పగించేసుకుంటున్నట్టే. ఇక 666 ముద్ర వేసుకున్న వాడిని ఇంకెవడు కాపాడలేడు, ఇక వాడిని ఎవడు కూడా రక్షించలేరు. ఎందుకో తెలుసా? ఇది ప్రకటన 14 దాని గురించి ఒకసారి చదివి మనం ముందుకు ముగించేసుకుందాం. ప్రకటన 14:9 మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగ చెప్పాను, ఆ క్రూర మృగముకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి ఎందేమి చేతి మీదేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగం కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయువారును, దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించి కొనిన ఎడల వాడును రాత్రి పగళ్ళు నెమ్మది లేని వారయ్యుందురు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఇటు అర్థమవుతుందా? 666 ముద్ర ఎవడైనా వేయించుకుంటే ఏం జరుగుతుందంట? వాడు గనక వాడికి నమస్కారం చేసి కానీ, వాడి నొసటి ఎందు కానీ, వాడు కుడి చేయి ఎందు కానీ వాడు ముద్ర వేయించుకుంటే ఇక వాడి పరిస్థితి ఏంటో తెలుసా? దేవుని కోపం అనే మద్యాన్ని వాడు తాగుతాడంట. అదేవిధంగా అగ్ని గంధకాల చేత వాడు బాధించబడతాడంట. అంతేకాదు, వాడి యొక్క బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేస్తుందంట. ఇక రాత్రి పగళ్ళు ఇక్కడ వాడికి నెమ్మది లేకుండా ఉంటుందంట. వాడు అనుకుంటాడు 666 ముద్ర వేసుకుని ఎందుకోసం వేయించుకుంటాడంటే, కొంతకాలం భూమి మీద బ్రతుకుదాము, ఆహారం కావాలంటే అన్నం, మరి ఆకలి తీరాలంటే, కొంతకాలం బ్రతకాలంటే ఈ ముద్ర వేయించుకోవాలి కదా, తప్పదు కదా అని కొంతమంది తర్వాత జరిగే దాని గురించి ఆలోచన చేసుకోకుండా ముందుగానే ఏం చేసుకుంటారు ముద్ర. ఏం జరుగుద్ది అంటే, ఆ ముద్ర ఎప్పుడైతే వేయించుకున్నావో ఇక వాడు దేనికి నిర్ణయించబడిన వాడు అంటే నరకానికి, పాతాళానికి, అగ్ని గంధకాలకి నిర్ణయించబడిన వాడు. ఇక 666 ముద్ర ఎవడైతే వేయించుకుంటాడో, వాడి ముద్ర ఎవడైతే వేయించుకుంటాడో, ఇక వాడికి రాత్రి పగళ్ళు ఇక నెమ్మది ఉండదంట. ఎక్కడా రాత్రి పగళ్ళు నెమ్మది లేని స్థలం ఏంటి? అదే కదా, నరకమే కదా, పాతాళమే కదా. ఇక వాడు వెళ్ళేది అక్కడికేనంట, అగ్ని గంధకాల చేత ఉంటాడంట. ఇక వాడి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేస్తూ ఉంటుందంట. ఇక అంటే ఎప్పుడు మానది ఇక ఆ బాధ, ఆ వేదన ఇక వాడికి ఎప్పుడు మానదంట? ఆలోచన చేశారా? చాలామంది దుర్నీతి పరులు, ఈ లోకంలో కొంతకాలం బ్రతకాలని ఆశ కలిగిన వారందరూ కూడా ఏంటి, కొంతకాలం బ్రతకాలి అంటే మీకు ముద్ర కావాలి కదా అని చెప్పి అజ్ఞానులు, కొంతమంది బుద్ధిహీనులు, లేకపోతే మరి దేవుని సత్యమును ఎరగక తిరస్కరించిన వాళ్ళు ఆ ముద్ర వేయించేసుకుంటారు. వేయించుకోగని దేవుని రాజ్యానికి తమను తామే దూరం చేసేసుకుంటారు. మీకు మంచి ఉదాహరణ ఎవరంటే ఏషావు. చూడండి, ఏషావును గమనిస్తే అతడు పొలంలో పనిచేసి బయటికి వస్తూ ఉంటే తమ్ముడు యాకోబు ఎర్రెర్రగా చిక్కుడు కలిగి కూర వండుతూ ఉంటాడు. వండినప్పుడు నాకు ఆ కూర పెట్టమంటాడు. ఈయనేమంటాడంటే, నీ జ్యేష్ఠత్వపు హక్కు కనుక నాకు ఇచ్చేస్తే ఈ కూర నీకు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఈయనేం ఆలోచన చేయాలి? ఒక్క పూట కూటి కొరకు నీకు ఎందుకు, నాకు ఇంత కక్కుర్తి ఎందుకు రా నాయన, అవసరమైతే ఏదో ఒకటి నీళ్లు తాగైనా బ్రతకొచ్చులని, ఈ పూట ఒక పూట ఈ అన్నము నాకు ముఖ్యం కాదు, నాకు జ్యేష్ఠత్వ హక్కు ముఖ్యం. ఎందుకని, ఆ తర్వాత తండ్రింటికి అధికారి ఎవరంటే, పెద్ద ఎవరంటే అతడే, జ్యేష్ఠుడే. అదేవిధంగా తండ్రి ఆస్తిలో రెండంతల భాగం వచ్చేది జ్యేష్ఠుడికే. ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఒక పూట కూటి కోసం ఆ హక్కుని ఎందుకు అమ్మేసుకుంటాం అని వెళ్ళిపోయాడా? వెళ్ళకుండా, సర్లే నీకు ఆ జ్యేష్ఠత్వ హక్కు నీకే ఇచ్చేస్తాను, ఇక నుంచి నువ్వే మన తండ్రింటికి అధికారివి, ఇక నీకే మొత్తం అధికారం అని పూర్తిగా తన అధికారాలన్నీ కూడా ఒక్క పూట కూటి కోసం ఇచ్చేసుకున్నాడు. ఇక అంతే, ఒక పూట కూటి తిన్నాడు తర్వాత ఏడిచిన ఉపయోగం ఏముంది?
ఒక పూట కూడి తినేసిన తర్వాత నాకు అధికారం కావాలి, అధికారం కావాలంటే ఇంకేంటి అక్కడ నుంచి వస్తుంది నీకు? అమ్మేసుకున్నావు ఆల్రెడీ ఒక పూట కూటి కోసం, ఇక నీకు దక్కనే ఆ అధికారం దక్కదు. ఇప్పుడు జరగబోయేది కూడా అదే. వాడు కూడా అలాంటి ముద్ర వేయించి వేసుకోవాలి, లేదా క్రయవిక్రయాలు కుదరదంటే చాలామంది ఒక పూట కోటు కోసం ఎలాగైతే ఏసవు కక్కుర్తి పడ్డాడో చాలామంది కూడా అలాగే ఒక కొంతకాలం బ్రతికి ఈ బ్రతుకు కోసం కక్కుర్తి పడతారు, కొంతకాలం బ్రతికి ఈ బ్రతుకు కోసం ఆరాట పడతారు, కొంతకాలం ఈ భూమి మీద బ్రతికి ఈ బ్రతుకు కోసం వాడితో రాజీ పడతారు, వాడికి లొంగిపోతారు, వాడు ముద్ర వేయించుకుంటారు. వాళ్ళు యుగయుగాలు ఉండే దేవుని రాజ్యం కోసం ఆలోచన చేయకుండా కొంతకాలం మహా అయితే ఎన్నో సంవత్సరాలు బ్రతకని ఈ బ్రతుకు కోసమే వారు ఆశపడి వాడికి లొంగిపోతారు. ఇక వాడికి లొంగారా, యుగయుగాలు ఉండే దేవుని రాజ్యాన్ని వారు కోల్పోయినట్టే. ఇక యుగయుగాలు ఉండే దేవుని రాజ్యం కోల్పోయి వాడికి లొంగి కొంతకాలం బ్రతుకుతారేమో, కానీ పోనీ ఆ తర్వాత అయినా బాగుంటుందా వాళ్ళు బ్రతుకంటే? ఈ కొంతకాలం బ్రతుకుతారు, తర్వాత ఉంటుంది అసలైన భయంకరమైన యుగయుగాలు ఆ అగ్ని గంధకాల్లో పడి కాలుతూ ఏడుస్తూ బాధను అనుభవించాల్సిన పరిస్థితి. అందుకనే ఆ రోజులు నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారంటే, మేము చచ్చినా చస్తాము కానీ ఈ ముద్ర మాత్రం వేయించుకోము, అవసరమైతే ఆకలి మాకు ఆహారం పెట్టరు, మాకేమీ అమ్మరు కనుక ఆకలితో చచ్చిపోతారు. కొంతమంది నీళ్లు కూడా ఉండవు కనుక నీళ్ళు లేకునో, దాహం లేక ఆకలి లేకునో, ఈ పరిస్థితి లేకునో, ఏమీ వారు తినలేక పరిస్థితికి వచ్చి ఆకలితో చచ్చిపోతారు దేవుని పిల్లలు చాలామంది. కానీ వారు ఆకలితో కొద్ది కాలం బాధపడతారు, కానీ ఇక్కడ ఆకలితో కొద్ది కాలమే బాధపడి చనిపోతారు, కానీ యుగయుగాలు మాత్రం పరలోకంలో ఆనందిస్తారు. కానీ మిగిలిన వాళ్ళు కొద్ది కాలము ఆనందించడం కోసం ముద్రించుకుంటారు, కానీ వాళ్ళు మాత్రం యుగయుగాలు బాధపడతారు. కాబట్టి మనకేం కావాలి? కొద్ది కాలం అవసరమైతే ఆకలితో చచ్చిపోయిన ఆ క్రైస్తవుల వలె, ఆ దేవుని పిల్లల వలె మనం కూడా ఏం చేయాలి తెలుసా? వాడికి కానీ వాడి ముద్రకు కానీ లొంగకుండా దేవునిలో స్థిరంగా నిలబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొల్లో స్థిరంగా నిలబడాలి, దేవునిలో స్థిరంగా నిలబడాలి. మోషేలాగా మనం నిలబడాలి, ఒక అబ్రహాం లాగా దేవుని లాగానే దేవుని కొరకు స్థిరంగా నిలబడాలి. మోషేని ఆలోచించండి, ఫరో ఇంట్లో నీకు అన్నీ ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, హోదా ఉంది, నువ్వు ఎటు బయటికి వెళ్ళినా రథం మీద వెళ్ళొచ్చురా బాబు అంటే మోషే ఏమంటాడు తెలుసు? నాకు ఫరో రథాలు వద్దు, ఫరో బంగారాలు వద్దు, ఫరో అధికారాలు నాకు ఏమొద్దు, నా దేవునితో ప్రజలతో పాటు నేను నింద అనిపించిన అదే గొప్ప భాగ్యం అని ఈ అధికారాలు, ఈ రథాలు, ఈ బంగారాలు, ఈ పేరు ప్రఖ్యాతలు అన్నీ విడిచిపెట్టి దేవుని ప్రజలతో కష్టపడడానికి వచ్చాడంటే కారణం ఏంటి? స్వల్పకాల పాప భోగాలు అనిపించడం కంటే దేవుని విషయమే నింద అనిపించట మేలు అనుకుని అతడు వచ్చేసాడు. ఎందుకంటే మోషే గ్రహించుకోగలిగాడు ఏమన్నా తెలుసా? నేను ఫరో ఇంట్లో ఉంటే రథం మీద ఎంతకాలం తిరుగుతా, ఎంతకాలం తిరుగుతా? మహా అయితే ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఏదో 100 సంవత్సరాలు తిరుగుతాను రథం మీద. ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత రథం మీద ఎక్కడ తిరుగుతాం ఇంకా? అవునా కదా. అందుకని అతను ఆలోచన చేసుకున్నాడు, రథం ఎంతో కాలం ఉండదు నాకు, ఐగుప్తు రాజు నాకు ఇచ్చే బంగారం ఎంతో కాలం ఉండదు, ఈ అధికారం ఎంతో కాలం ఉండదు, ఈ కిరీటం ఎంతో కాలం ఉండదు, ఇక ఎక్కువ కాలం నేను ఉండాల్సింది ఎక్కడంటే నిత్యత్వంలో. అయితే అదే పరలోకులు ఉంటే నాకు మేలు, నరకులు ఉంటే కనుక అది భయంకరం బాధ. కనుక పరలోకంలో ఉండాలి నేను ఆశపడుతున్నాను, కాబట్టి ఈ స్వల్పకాలం ఉండే ఈ విషయాలు నాకు ఏం అవసరం లేదు, అవి నాకు వదిలిపెట్టేసుకుంటానని వాటన్నిటినీ కూడా విడిచిపెట్టేసుకొని వచ్చాడు, నిత్య జీవానికి వారసుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం కూడా ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా ఎలా ఉండాలి తెలుసు? మన మనసు కూడా ఇప్పటి నుంచి ఎలా ఉండాలంటే, క్రీస్తు వేరేది ఎప్పుడో వస్తాడు నిజమే, ఆ తర్వాత విషయం, అంటే వాడు వచ్చినప్పుడు చూసుకుందాంలే, వాడు ముద్రించుకోకుండా ఉందాంలే, ఆ తర్వాత విషయం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఈ లోకంలో పనిచేస్తుంది కనుక దేవుడి నుంచి మనల్ని దూరం చేయడానికి రకరకాల ఆశలు మన ముందు పెడుతుంటాడు కనుక సాతాను. మనం ఇప్పుడు నుంచే ప్రతి దాన్ని కూడా దాటుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే వాడి కాలంలో, ఆ కాలంలో ఏదైనా ఆశ పెడితే ముద్రించుకున్నాము, లేదో ఆ దానికోసం రాజీ పడి లేవో దేవునికి దూరం అయ్యాం అనుకుంటే పోనీ అప్పుడు అది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, క్రైస్తవులు ఎలా ఉన్నారు చెప్పండి? ఒక పూట కూటి కోసం ఎలాగైతే వేసావో అమ్మేసుకున్నాడో, మనం కూడా కొన్నిసార్లు ఒక పూట కూలి కోసమో, లేకపోతే ఒక పూట ఏదో లాభం కోసమో, ఒక పూట ఏదైనా మేలు కలుగుతుందంటే దాన్ని ఆశించి దేవుని సందు కోల్పోతున్నామో లేదా అవునంటారు కదా. ఒక పూట లేదా ఒక పూట ఒక గంట ఆ పని కోసమో మనం దేవుని సందు నిర్లక్ష్యం చేస్తున్నామో లేదా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనం అప్పుడెప్పుడో కాదండి, ఇప్పుడే మనం ధర్మ విరోధి లేదా క్రీస్తు విరోధి ఆత్మతో ఇప్పుడే మనం ఏకీపించేస్తున్నామని అర్థం. క్రీస్తు విరోధి ఆత్మ ఆల్రెడీ పనిచేస్తుంది, ఆ ఆత్మతో మనం అప్పుడే ఏకీపించేస్తున్నాము అని మనం ఇప్పుడే మనం గ్రహించుకోవాలి. అంటే నువ్వు దేవుని సందు విడిచి వెళ్తున్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసు? నువ్వు క్రీస్తు విరోధికి అనుకూలంగా మారిపోతున్నావు. ఆ క్రీస్తు విరోధికి నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అనుకూలంగా మారబోతుంది, మారుతుంది, జాగ్రత్త చూసుకో. చాలామంది ఇక్కడ కూర్ ఈరోజు మరి దేవుని సందులో కనపడట్లేదు. చాలామంది బహుశా మరి ఎక్కడికి వెళ్ళి నాకు తెలియదు కానీ ఈ ఒక్క వారం గురించి మాట్లాడతలేదు కానీ కొన్ని వారాలుగా మనం గమనిస్తున్నట్టే చాలామంది మరి దేవుని సందకు రాలేకపోతున్నప్పుడు అది ఏం చేస్తుందంటే క్రీస్తు విరోధి ఆత్మ తమను లాగుతున్నట్టుగా మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి అందుకని క్రీస్తు విరోధి ఆత్మ వారిని లాక్కుండా మీరేం చేయాలి?
అగ్నిలోంచి లాక్కొని వచ్చినట్టుగా మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. అగ్నిలోంచి లాక్కొచ్చినట్టుగా మళ్ళీ ఆ క్రీస్తు విరోధి ఆత్మ యొక్క పరిస్థితులకు వారు వెళ్లకుండా వారిని మళ్ళా వెనక్కి తీసుకొచ్చి దేవుని సందుకు తీసుకొస్తే మేలు, లేదా వారు మెల్లమెల్లగా క్రీస్తు విరోధికి ఆ ధర్మ విరోధి ఆత్మకు వారు అప్పగించబడితే కనుక భయంకరమైన శ్రమ కలుగుతుంది. కాబట్టి అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని విషయంలో దేనికోసం కూడా రాజీ పడకూడదు, సదురుకుపోవద్దు. దేవుని విషయంలో మాత్రం నిర్మోహమాటంగా నేను కాదు, నేను రాను, నేను చేయను అనే విషయమే మనకు ఉండాలి. దేవుని విషయంలో మాత్రం, దేవుని విషయంలో నిర్మోహమాటంగా మనం ఖచ్చితంగా దేవుని విషయంలో మాత్రం స్థిరంగా నిలబడాలి. స్థిరత్వం లేదనుకోండి దేవుని విషయంలో మనం ఈ విషయంలో కూడా ముందుకెళ్ళలేం. కాబట్టి ఈ కాలం అనేది భయంకరమైన కాలము. ఇది దేవుని రాకడ దినాలువి, యేసయ్య రాబోతున్న రోజులవి. అందుకని బైబిల్ రాయబడిన ఏంటి తెలుసా, ఇది కడవరి గడియ అంటాడు. యోహాన్ ఏమంటాడంటే, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, ఇది చివరి దినాలు. మనం ఉన్నది ఇక భూమి ప్రారంభించిన రోజుల్లో లేం, భూమి అంతమైపోయే రోజుల్లో దగ్గరలో మనం ఉన్నాం. ఇక భూమికి అంతము, యుగాంతం సంభవించే రోజులకు దగ్గరలో ఉన్నాం మనం. కాబట్టి ఇక మనం అజ్ఞానుల వలె కనుక ఉంటే ఆ అంతంలో మనం కూడా అంతమైపోయి నాశనంగా నడిపించబడతాం. కానీ అందుకని అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల్లాగా నడుచుకోమని వాక్యం మనకు అందుకే అంటుంది. కాబట్టి జ్ఞానుల్లాగా నడుచుకుంటూ దేవుడు మనకు తెలియజేస్తున్న విషయాలన్నింటిని తెలుసుకుంటూ మనం కూడా ప్రభువులో స్థిరంగా ఉంటూ మోసపోకుండా, క్రీస్తు విరోధి యొక్క మోసాల్లోకి మనం పడిపోకుండా మనం ప్రభువులో స్థిరంగా నిలిచుంటే మనకెంతో మేలు. అందుకని పౌలు అంటాడు, మీరు ప్రభువులో స్థిరంగా నిలిచితరా మేము బ్రతికినట్టే అంటాడు. మనం ప్రభువులో స్థిరంగా నిలిచామా, ఇంకా అంతే, ఆ జీవితం ధన్యమైనట్టే. నువ్వు ఆస్తి అంతస్తులు సంపాదించావా, ఇంకేదో చేసావా, దాన్ని బట్టి నువ్వు ధన్యుడు అని చెప్పడానికి వెళ్ళలేదు. కానీ నువ్వు ప్రభువులో నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉన్నావా, స్థిరంగా ఉన్నావా, నువ్వు ధన్యుడివే. ఎందుకో తెలుసా, యోగిగాలకి నీకు పరలోకంలో ఆనందమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందుకని ప్రభువులో స్థిరంగా ఉండాలి. క్రీస్తు విరోధి ఆత్మ ఆల్రెడీ పనిచేస్తుంది కనుక అది నిన్ను ఏదో విధంగా ఏదో ఒక ఆశని ముందు పెడతా ఉంటాడు, ఏదో ఒక ఆశని ముందు పెడతా ఉంటాడు. హవ్వను మీరు చూసినట్లయితే సాతాను మొట్టమొదటిసారి ఆ హవ్వను మోసం చేసినప్పుడు ఏం చేశాడు, ఒక ఆశ పెట్టాడు కదా ఆ ముందు, నువ్వు కనుక ఈ పండు తిన్నావంటే నీకు ఎలా ఉంటుందో తెలుసు నీ పరిస్థితి, ఇక నుంచి నువ్వు కూడా దేవదూతం అయిపోతావు, దేవుడు అయిపోతావు, అదైపోతావు, ఇదైపోతావు, నువ్వు కూడా గొప్ప స్థానానికి వెళ్ళిపోతావని ఒక ఆశను ఆ ముందు పెడుతున్నప్పుడు ఆమె దేవుని మాటల్లో స్థిరంగా ఉండకుండా ఏం చేసింది, ఆ సాతానికి లోబడి వెంటనే పండుతుంది. వాడు చెప్పింది జరిగిందా, నువ్వు దేవత అయిపోతావు, అదైపోతావు, ఇదైపోతుందని జరిగిందా? పండు తిన్నాక ఉన్న స్థానం కూడా కాస్త పోయి బయటికి గెంటేశాడు దేవుడు వారిని. సాతాను చేసే మోసం ఏంటి తెలుసా, ముందు నీకు అది అయిపోతావు, నువ్వు ఇదైపోతావు అని నిన్ను ఎంతో ఆశపడతాడు. నిజంగా నువ్వు అని చెప్పి ఆశపడి వెళ్ళావా, ఏమో తెలుసా, ఉన్న స్థితి కంటే ఘోరమైన నాశనానికి వెళ్ళిపోతావు. అందుకని సాతాను తంత్రాలు అనేవి చాలా భయంకరమైనవి. అందుకని వాటిని తెలుసుకోవాలి మనం. సాతాను ఎప్పుడు కూడా భయంకరమైన వాటిని తెచ్చి నీ ముందు పెట్టడు. ఇది తింటే, లేకపోతే ఇది చేస్తే, ఇలా తాగితే, ఇలా ఉంటే నీకు మరి నష్టం కలుగుతుంది, నీకు అనారోగ్యం కలుగుతుంది, నీకు ఆ రోగం వస్తుంది, ఇది రోగం వస్తుందని చెప్తాడు ముందు సాతాను. నువ్వు కనుక ఇది చేస్తే నీకు ఎంత సంతోషం కలుగుతుంది తెలుసా, నువ్వు కనుక ఇది తాగితే నీకు ఎంత మేలు, నీకు ఎంత ఆరోగ్యం ఉంటుందో తెలుసా, ఇది కనుక నువ్వు చేస్తే కనుక నువ్వు ఎంత అద్భుతంగా ఉంటావో తెలుసా, నీకు ఎంత పేరు వస్తుంది తెలుసా అని నీ ముందు ఏం చేస్తాడంటే నాశనాన్ని చూపించడు. చాలా ఇది మంచిది అని చెప్తాడు. ఒకవేళ ఒక షాపు లేదని ఒక వస్తువు అమ్మేటప్పుడు అది ఎంత చీపదైన వాడు ఏం చెప్తాడు చెప్పండి, ఇది ఎంత క్వాలిటీ వస్తువు అండి, ఇది ఎంత రేట్ అని అంటాడా లేదా, చీపదని మనకు తెలుసు. కానీ వాడు రేట్ చాలా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు సాతన కూడా అంతే, చేసేదంతా వాడు మోసం, కానీ పైకి మాత్రం చాలా గొప్ప జరుగుతుంది, నీకు మేలు జరుగుతుందని నిన్ను మోసంలో నడిపిస్తాడు. కనుక మనం జాగ్రత్త పడాలి. క్రీస్తు విరోధి ఆత్మ బయలుదేరుతుంది. ఆ క్రీస్తు విరోధి ఆత్మను దేవుడే అడ్డగిస్తున్నాడంట. దేవుడు ఒక సమయంలో అడ్డగించకుండా అడ్డు తొలగిస్తాడంటే అప్పుడు వాడు ప్రపంచ చరిత్రలోకి బయటపడతాడు. వచ్చి వాడు ఎప్పుడైతే బయటపడ్డాడో ఇక పరిస్థితులు మన ఇక భూమి మీద అదుపులో ఉండవు. పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. కనుక ముందుగానే మనం జాగ్రత్త పడి ప్రభువులో స్థిరంగా ఉండాలి. ఒక పూట కూటి కోసం ఆశపడిన ఏషావలాగా అన్ని ఆశల్లో పడి ఏదో ఒక ఆశల్లో పడి దేవుని సందికి దూరం అయిపోతూ దేవుని సందికి రాకుండా, లేదా మందిరానికి రాకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని పిల్లలతో సహవాసం చేయకుండా, వాక్య ప్రకారం నడవకుండా, మోసపోయి వేరే ఆశల్లో పడి వెళ్ళిపోకుండా మీరు జాగ్రత్త పడండి. అలా పడితే కానీ తప్ప, అలా ఉంటేనే తప్ప మీరు ఆ మోసంలోంచి బయట పడలేరు. కనుక క్రీస్తు విరోధి ఆత్మ రాబోతుంది, క్రీస్తు విరోధి రాబోతున్నాడు. కనుక మీరు కూడా జాగ్రత్త కలిగి వాడు మోసంలో పడిపోకుండా ప్రభువులో స్థిరంగా ఉంటే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. క్రీస్తు విరోధి ఎంత అద్భుతాలు చేసి ఇన్ని చేశాడు కదా, కానీ చివరికి వాడి బ్రతికేంటో తెలుసా, ఏసే రావటం కానీ తన నోటి ఊపిరి చేత వాడిని నాశనం చేస్తాడు. ఏమైపోయింది, ఇంతవరకు వాడిని నమ్మిన వాళ్ళందరూ ఏమంటారు తెలుసా, ఇంతవరకు వాడినే దేవుడు దేవుడు దేవుడిని పూజించిన వాళ్ళు కాస్త, వాడి నాశనం అయ్యేసరికి ఏమైపోద్ది వాడి పరిస్థితి, వాడు వెనకాల వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది, వాడు ముద్రయించుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది, ఇక అందరూ కూడా ఏం గతి, నరకమే గతి. కాబట్టి అందుకని ప్రభువులో స్థిరంగా ఉండాలి. వేరే ఆశలోకి కాకుండా ప్రభువే నాకు సమ
ప్రభువే నాకు కావాలి, ఇక ఆయనలో నేను నిలిచి ఉంటానని ఒక ధైర్యంతో మనం ముందుకెళ్ళగలిగితే అది మనకు ఎంతో మేలు చేస్తుందని మీ అందరికి మనవి చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మరి మోసపోకుండా, క్రీస్తు విరోధి చేతిలో కావచ్చు, ధర్మ విరోధి ఆత్మ చేత మోసపోకుండా జ్ఞానము కలిగి నడుచుకునే ఆ కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమెన్.